ఐదు రోజుల కార్యక్రమంలో రెండో రోజు వచ్చాం. ఈరోజు కూడా పద్మ పురాణంలో భాగమై కొనసాగుతుంది. ఆస్వాదించండి. సంబంధించినవి, అందుకే వీటికి సెన్స్ అంటాం.
సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అన్నమాట. సెన్స్ అంటే ఎప్పుడు కూడా ఎవరైనా సెన్స్ లేదంటే జ్ఞానం లేదని అర్థం అన్నమాట. ఉద్దేశం అదే మన ఉద్దేశం. కాబట్టి వీటికి జ్ఞాన ఇంద్రియాలు. శరీరంలో శుచి కోసం కర్మ చేయడానికి ఉపయోగపడే ఇంద్రియాలు ఏవి ఉన్నాయి, వీటిని కర్మేంద్రియాలు అంటారు. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. మనం మాట్లాడే మాట, మాట వల్లే ఏ పనైనా జరుగుతుంది. మాట సక్రమంగా లేకపోతే ఉంది. ఎంత గొప్పవాడైనా పొరపాటు మాట్లాడితే అంతవరకు ఉన్న కీర్తి పోవటంలో, ఒక గొప్ప వ్యక్తి మనకు ఉపకారం చేసిన తర్వాత తొందరపడి పొగట్టడానికి బదులు తిట్టామనుకోండి, వెంటనే అంతవరకు ఉన్నటువంటి కీర్తి పోతుంది, మళ్ళీ జన్మలో గుమ్మ ఎక్కనవాడు. కాబట్టి ఏదైనా మనిషికి చాలా ఉత్తమమైనది కీర్తి తెచ్చి పెట్టేది, అన్ని పనులు చేసి పెట్టేది నాలుక. అంచేత కర్మేంద్రియాలలో అంటే మన పనికి ఉపయోగపడే ఇంద్రియాలలో మొట్టమొదటిది వాక్కు అన్నారు. పద్మపురాణం అందుకే చెప్పింది, అన్నిటికంటే నీ ధాతువుల కంటే జ్ఞానేంద్రియాల కంటే కర్మేంద్రియాలలో వాక్కు మరీ ముఖ్యమైంది అని చెప్పింది. అనుక్షణం జాగ్రత్తగా మాట్లాడు. ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదనిత్రత. మంచిగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే సకల జంతువులు మనకు వశమైపోతాయి. కుక్కలు కూడా ఇంట్లో చూసారు కదా, ప్రేమగా టామీ అంటే ఏమేమి వచ్చి కాలు ఆగుతుంది, చి అనేది కొరకడానికి వెనక వస్తుంది. జంతువులను కూడా మనం ప్రేమగా పిలిస్తే వశమైపోతున్నాయి, కసులుకుంటే అసహించుకుంటుంటే. ఇంకా జ్ఞానం కలిగిన మనలాంటి ప్రాణుల్ని ప్రేమతో కాకుండా ఏసరించుకుంటే వాడి జీవితంలో మనకు వశమవుతాడా? కాబట్టి ప్రియవాక్య ప్రధానైన ప్రేమగా మాట్లాడడం ద్వారా, మంచి మాటలు ఇవ్వడం ద్వారా తుష్యంతి జంతవ సర్వే, సమస్త జంతువులు సంతోషం పొందుతాయి. సర్వే జంతవ అన్నాడు, అన్ని జంతువులు, వాడు వీడు కాదు. అసలు మీరు ప్రేమగా మాట్లాడి జయించినట్టుగా కోపంతో ఎవరిని జయించలేము. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అదే నీ కర్తవ్యం. ఎప్పుడు జీవితంలో కటుగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, అందరినీ మెసేజ్ చేసుకో, అదే నీ కర్తవ్యం. వచనే కాదరిద్రత, మాట్లాడటానికి దారిద్ర్యం ఏమిటి అన్నది. డబ్బు ఇవ్వాలనుకోండి, ఉపన్యాసం లేక ఒక $10 ఇవ్వాలంటే కొన్ని దరిద్రం ఉండొచ్చు కర్మగారి. కానీ మాట్లాడటానికి దారిద్ర్యం ఎందుకు వస్తుంది? అదేం లేదే, భగవంతుడు మోగవాణ్ణి చేయనంత వరకు, నోట్లో నాలుగున్నంత వరకు అందరినీ ఆకట్టుకుని వినయంగా మాట్లాడాలి తప్ప వాదోపవాదాలు చేయొద్దు. వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుదును సుమతి. వాదోపవాదాల వల్ల ఎప్పటికైనా కీడు వస్తుంది తప్ప ఎవడూ మనకి వశీభూతుడు కాడు. కాబట్టి అన్నిటికంటే కర్మేంద్రియాలలో ముఖ్యమైనది వాక్కు. రెండవది పాణి, చెయ్యి. ఎంత మాట బాగున్నా చేతితో చేయాల్సిందే పని కనుక ఈ కర్మేంద్రియాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చేతులు లేకపోతే వచ్చే నష్టం ఏమిటో మనం చూసుకునే ఉన్నాం. కాస్త మంచి నీళ్ళు ఇవ్వాలన్నా, అన్నం పెట్టాలన్నా, చివరికి తినాలన్నా, దురద పెడితే పోక్కోవాలన్నా, అన్నిటికీ చేతులు అవసరమే. కాబట్టి రెండవ ఇంద్రియం కర్మేంద్రియం పాణి. మూడు, నడవడానికి ఉపయోగపడేది పాదం. ముఖ్యంగా అమెరికాలో ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళాలంటే కాలు లేకపోతే వాడు బేరం అనవలసింది ఎవడైనా సరే. ఈ కాలు నడపాలంటే రెండు కాళ్ళు ఉంటేనే కదా వాడికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేది. కాబట్టి మూడవది ఏం చెప్పారు, పాదం. ఇక తర్వాతది పాయువు, అనగా మలద్వారము. ఇది సక్రమంగా లేకపోతే వచ్చే నష్టం ఏమిటో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఏం చేద్దంటే ఎక్కడికెళ్ళినా బాత్రూంలో వట్టమొదలు కనపడేది, కాగితం ముక్కలు కనుక ఇక్కడ. కాబట్టి ఇది కూడా చాలా గొప్పది. లోపలికి వెళ్ళినటువంటి పదార్థములలో చెత్తని బయటికి పంపించి తద్వారా శరీరాన్ని భగవంతుడు గొప్ప నిర్మాణం ఇచ్చాడు. లోపలికి పంపుతాడు, శక్తి ఇస్తాడు, మళ్ళీ బయటికి పంపుతూ ఉంటాడు. ఈ విధంగా ఎగుమతి దిగుమతులకు ఉపయోగపడేటటువంటి పవిత్రమైనటువంటి ద్వారం మలద్వారం, ఆఖరి ఉపస్థ మూత్రద్వారం. ఈ ఐదింటిని కర్మేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, ధాతువులు ఏడు. ఈ 17 బుద్ధి సక్రమంగా ఉంటే పనిచేస్తాయి. కాబట్టి 18వది బుద్ధి. ఇవన్నమాట 18 దళములతో కూడిన అష్టాదశ దళ పద్మము. మన శరీరంలో ఉన్న చక్రాలలో 18 రేకుల పద్మము అంటారు. ఈ 18 రేకుల పద్మం గుర్తు కోసమే, మనం వాటిని గుర్తించడం కోసమే భారతమంతా 18 నడిపారు. పద్మపురాణం కూడా 18 పెడుతుంది మొత్తం అంతా అనమాట. నాయన ఏం చేసినా నీ జీవితంలో సుఖాన్ని కలిగించేది 18, అంటే టోటల్ మళ్ళీ 9. ఈ నవ ద్వారా
ఇదో నవరంధ్రములలోకి లోపలికి ప్రాణం పెడుతోంది, వీటిని జాగ్రత్తగా చూసుకుంటే నీవు ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది అని చెప్పారు. ఇది సాక్షాత్తు ఆదిశేషుడంతటి వాడు కూడా అనుసరించవలసింది. భగవంతుడు కూడా భూలోకంలో అవతరించి ఒక్కొక్కప్పుడు తప్పులు ఎందుకు చేస్తాడో తెలుసా? కావాలని నా అంతటి అవతారమూర్తి కూడా పొరపాటు చేస్తే శిక్ష అనుభవించాడు, ఇక నువ్వు గనక తప్పు చేస్తే ఏమైపోతావు ఆలోచించుకో. శ్రీకృష్ణుడు అన్నాడు, ఆయన కూడా రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు వేళకు వెళ్ళకపోవడం వల్ల చివరి క్షణాల్లో హడావుడి పడ్డాడు. నువ్వు కూడా వేళకు వెళ్ళకపోతే చివరి క్షణాల్లో ఇబ్బంది పడతావు సుమా అని చెప్పడానికి అలా ఆలస్యంగా వెళ్ళాట. ఇంకా కొద్ది సెకండ్లలో రుక్మిణీదేవి కళ్యాణం అయిపోతుందనగా అప్పుడు వెళ్ళి చివరి క్షణంలో రుక్మిణిని అపహరించాడు ఆయన. అప్పుడు రుక్మిణి అంటుంది, పద్మపురాణంలో కాదు కాబట్టి, భాగవతంలో అడగదు, పద్మపురాణంలో రుక్మిణి అంటుంది ఏమండి, ఇక నేను కిందకి దిగొచ్చి రాగానే నా చేతికి కనుక వివాహ కంకణం కట్టేస్తే ఇంకా నేను పెళ్ళైపోయినట్టి. పూర్వకాలంలో ఒక నియమం ఏంటంటే చేతికి ఒక కంకణం కట్టేవారు. అంటే ఇప్పుడు మనం త్వరం అంటున్నాం చూసారా, పసుపు తాడు ఒకటి కడతారు, ఈ పసుపు తాడు చేతికి కడితే ఇంకా అతలకి పెళ్ళైనట్టే లెక్క. ఇది కట్టడానికి రెండే రెండు నిమిషాలు సమయం ఉంది. మెట్లన్నీ దిగి గౌరీ కళ్యాణానికి వెళ్ళింది ఆవిడ. ఇప్పుడు విదర్భ అంటున్నాం కదా మనం, ఆ విదర్భ మహారాష్ట్రలో ఒక భాగం. అక్కడ ఒక పెద్ద కొండ ఉంది, ఆ కొండ మీద పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఉంది. ఆ ఆలయంలో పార్వతీ పరమేశ్వరునికి అర్చన చేయడానికి రుక్మిణీదేవి వెళ్ళింది. అర్చన చేసి మెట్లు దిగి కిందకు వచ్చింది. మనం కిందటి సంవత్సరం రుక్మిణీ కళ్యాణంలో చెప్పుకున్నాం ఆ విషయం. కిందకి దిగి వస్తూ ఈ క్షణంలో ఆఖరి మెట్టు దిగానంటే పురోహితులు వచ్చి నా చేతికి తోరణ కడతారు. తోరణ కడితే ఇక నేను శిశుపాలుడి భార్య నేనంటే ఆ తోరణ కట్టకుండానే కృష్ణుడు వస్తే సరే సరే, లేకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. సరే ఇంకా ఇక ఆత్మహత్యకు పాల్పడదాం అనుకుంటూ తలెత్తగానే కృష్ణుడు వచ్చాడు. ఆవిడ నడుము కట్టుకున్నాడు, ఎత్తి రథంలో కూర్చోబెట్టి తీసుకుపోయాడు. పెళ్ళైపోయిన కొంతకాలం తర్వాత ఓ రోజు దేవుడ ఎంత ఉద్రిగ్నత అనుభవించానో తెలుసా స్వామి, ఎందుకు తాలసీగా వచ్చావు, ఒక్క రెండు నిమిషాలు ముందు రాకూడదా, చివరి క్షణాలలో ఒకవేళ త్వరను కట్టేస్తే ఏమయ్యేది, కట్టకుండా నేను ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఏ వ్యక్తి అయినా హడావిడిగా ప్రయాణం చేస్తే జీవితంలో కొంత నష్టం వస్తుంది, అదృష్టం కలిసి వస్తే ఆ పని అవుతుంది, కానీ లేకపోతే ప్రమాదం సుమా అని లోకానికి చెప్పడానికి నేను ఈ పని చేశాను, నేను భగవంతుడి కాబట్టి చివరి క్షణంలో రాగలిగాను. అదే మానవులైతే ఇది ప్రమాదం, ఏ పనిలో అయినా 10 నిమిషాలు ముందు ఉండండి తప్ప ఆలస్యంగా ఉండద్దు, ఆలస్యం వల్ల ప్రమాదము, ఆలస్యం ఒక ఎంత లేదు అని ఒక వక్క చెప్పాడు. చాలా అద్భుతమైన ఈ కథ మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇప్పుడు కూడా నేను నన్ను విమానాశ్రయంలో దేవెట్టమంటే 10 నిమిషాలు లేట్గా పెట్టిన నష్టం ఏంటంటే ముందెందుకంటే అక్కడ ఏం చేస్తారండి, టైం వేస్ట్ అంటాను. కిందటి సంవత్సరం నాకు ఇలాగే జరిగింది, సత్యనంద మరిగింది చివరి క్షణాల్లో ఆ చెక్కింగ్ దగ్గర. నేను ఎప్పుడు 1 గంట ముందెడతాను, నన్ను తీసుకెళ్ళాను 1 గంట లేట్గా పెడతాను. అప్పుడు ఆ శాంతియాగో భక్తుడికి చెప్పానమాట, నన్ను మాత్రం ఇలా టెన్షన్ పెట్టకరాని ఆయన, నువ్వు కావాలంటే టెన్షన్ పడు, మీకంటే అలవాటు రోజు. చాలామందికి ఏమిటో తెలియదు కదా, అన్ని క్షణాల్లో చివరి క్షణాల్లో ఆలస్యంగా పెడతారు. ఆలస్యంగా వెళ్ళడం వల్ల ఇంటి దగ్గర చేసేది ఏమైనా ఉందా, పోనీ అక్కడికి వెళ్ళి ఎందుకంటే వెయిటింగ్ అంటావు, కానీ ఈ గంట వెయిటింగ్లో నువ్వు ఇంటి దగ్గర కూర్చుని పోనీ ఏమైనా $1 మిలియన్ సంపాదించావా, పోయి పద్మావతి గారు కాశీలో ప్రణవపీఠ ఏర్పాటు చేస్తున్నందుకు డొనేషన్ ఇచ్చావా, అయితే ఏం చేయలేదే, మరి ఎందుకు నువ్వు ఇంత తొందరగా ఇంట్లోకి బయలుదేరడానికి బాధ పడిపోతావు. ఇక్కడ కూర్చున్నా విమానాశ్రయంలో కూర్చున్నా భక్తుడు జ్ఞాని తాను చేసుకునే పారాయణ చేసుకుంటూనే ఉంటాడు. వీలుంటే సాధ్యమైన తరువు 10 నిమిషాలు ముందు వెళ్ళడం వల్ల లాభము, చివరి క్షణాలలో వెళితే ఎప్పుడు అది ప్రమాదమే అని చెప్పారు. ఇక్కడ ఒక అద్భుతమైన కథ, రుక్మిణీదేవిని స్వాతగా చేసుకుని పద్మపురాణంలో కృష్ణుడు చెప్పాడు, మానవులకి ఆలస్యం చాలా ప్రమాదము. ఆలస్యం అంటే అసలు ఏంటో తెలుసా, సోమరితనము. అలసత అంటే సోమరి, అలసత్వం యొక్క లక్షణమే ఆలస్యము. ఒకప్పుడు ఒక మహారాజు గారు అడవికి వేటకి వెళ్ళాడు. మంచి క్రూర మృగాలతో కూడినటువంటి కేకారణ్యం అది, ఏ వేపు చూచిన శంభాలు శరంభాలు శాంతోలాలు మొదలైనటువంటి క్రూర మృగాలు అటు ఇటు తెగ తిరుగుతున్నాయి. ఈయన అడవికి ఎందుకు వేటకు వెళ్ళాడు, పూర్వం మహారాజులకు ఒక నియమం ఏమిటంటే వేటకు వెళ్ళడానికి సరదా కోసం వెళ్ళేవారు కాదు, జంతువులలో క్రూర మృగాలు పెంచు పెరిగి అప్పుడప్పుడు ఓళ్ళ మీద పడేవి నగరాల మీద, దాంతో ఏమవుతుంది భక్తులకి ఇబ్బంది వస్తుంది. ఊళ్ళో ఉండే ప్రజలందరినీ మృగాలు తింటూ ఉంటే సామాన్య ప్రజానీకం ఊరు చివరిలోనూ తర్వాత పల్లెటూళ్ళలోనూ
కోటకి బయట ఉండే వాళ్ళకి ముప్పు వచ్చేది. అప్పుడు రాజులు ఏం చేసేవారంటే ఈ పెచ్చు పెరిగిన క్రూర మృగాలు నగరం శివార్లలో కానీ లేక నగరంలో కానీ వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి కనుక వీటిని కొన్నింటిని చంపి బెదిరించి మళ్ళీ అడవుల్లోకి దూరంగా పంపేసేవారు. దాంతో ప్రజలకు బెడత తగ్గేది. ప్రజాక్షేమం కోసం పెచ్చు పెరిగిన క్రూర మృగాలు వధించేవారు తప్ప సరదా కోసం, జంతువుల చర్మాల కోసం, దంతాల కోసం వధించేవారు కారు వారు. వారు వీరత్వం కాదు, వీరులే తప్ప. అలాగే ఈ మహారాజు గారు కూడా ఒక ఆయన, ఆయన పేరు సుచక్షు, యక్ష్వాకువంశంలో రాజుగారు. ఈ రాజుగారు తన నగరం మీదకి, అయోధ్య నగరం మీదకి క్రూర మృగాలు పెరుగుతూ ఉంటే ప్రజలంతా రక్షించు ప్రభు అని ప్రార్థిస్తే అడిగి వేటాడు. ఓ ఏ వేపు చూసినా ఈ సింహాలు పురుడు ఇవి కనపడ్డాయి, వాటిని వేటాడాడు. అప్పుడు తమాషా జరిగింది. ఆ వేటలో మహావేగంగా పరిగెడుతున్న నల్ల చిరుతుప్పులు కనపడింది. నల్ల చిరుతుప్పులు, చిరుతుప్పులలో ఇంకొంచెం ప్రమాదకరమైన పులి. ఆ చిరుతుప్పులు మీదకు వస్తూ ఉంటే ఈయన చెవిదాక బాణం లాగి ఎక్కుపెట్టి విడిచిపెట్టాడు. ఆకర్ణాంతము అంటారు దాన్ని, అంటే చెవిదాక ధనుస్సుని ఎక్కుపెట్టి బాణాన్ని ఇక్కడ దాకా లాగి విడిచిపెడితే ఇంకొంచెం వెళ్ళి బలంగా కొట్టుకుంటుంది. అందుకే చెవిదాకా లాగి విడిచిపెట్టడం అంటారు అన్నమాట దాన్ని. ఆకర్ణాంతం లాగి బాణం విడిచిపెట్టాడు. ఆ బాణం మహావేగంగా వెళ్ళిపోయింది. కానీ దురదృష్టవశాత్తు చిరుతుప్పులు ఎగిరి దూరంగా వెళ్ళిపోయింది. ఈ బాణం అక్కడే దర్భలు పోసుకోవడానికి వచ్చిన ఓ బ్రహ్మచారిని ఒక బాలుడిని కొట్టేసింది. వాడికి కేవలం 12 సంవత్సరాల వధువు పాపం. 8 ఏళ్ళు రాగానే ప్రతి వ్యక్తికి ఉపనయనం చేసి తీరాలి అని కఠోరమైన నియమం పురాణాల్లోనే ఉన్నది, ఉపనయన సంస్కారంలోనే ఉంది. గర్భాష్టమే చ కర్తవ్యం అని పద్మపురాణంలో 84వ శ్లోకం చెబుతోంది. 6వ అధ్యాయంలో కడుపులో పడిన దగ్గర నుంచి మొదలుపెట్టి 8 సంవత్సరాలు నిండిన తర్వాత, అంటే దీని అర్థం ఏంటి, కడుపులో పడిన దాంతో లెక్కెట్టుకున్నాడు. ఒక మనిషి పుట్టిన తర్వాత లెక్క పెట్టడం కాదట, కడుపులో ఉన్న ఈ 9 నెలల్ని కూడా లెక్కబెట్టు. అక్కడ నుంచి లెక్కబెట్టి 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్యలో మాత్రమే ఉపనయనం చెయ్యి. ఉపనయనము చేసేటప్పుడు చెప్పే మంత్రాల వల్ల, అందులో ఉపయోగించే ద్రవ్యాల వల్ల ముందు మనిషికి జ్ఞానం కలుగుతుంది. పెద్దలందరికీ వరసగా నమస్కారం చేయటం వల్ల సంస్కారం కలుగుతుంది. ఉపనయనానికి మహానుభావులైన ఋషులు వస్తారు కనుక వారి వల్ల లాభం ఏమిటంటే వాళ్ళ ఆశీర్వచనం వల్ల క్రమంగా ఎలా చదువుకోవాలి, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అందుకని ఉపనయనం తప్పక చెయ్యాలి. ఈ కుర్రాడికి అలాగే 8 ఏళ్ళకే చేశారు. హాయిగా సంధ్యావందనం అవి సక్రమంగా చేసుకునే కుర్రవాడు 12 ఏళ్ళు వచ్చాయి అప్పటికి. ఆ కుర్రాడు గురువుగారికి దర్భలు, మౌంజి ఇటువంటివన్నీ తీసుకెళ్ళాలి. మౌంజి అని పూర్వం గడ్డిలో ముంజి గడ్డిలో గడ్డి ఉంటుంది, దాన్ని సంస్కృతంలో మౌంజి అంటారు, తెలుగులో ముంజే అంటారు. ఈ గడ్డి పొరకలు, ఇంకా కొన్ని రకాల సవిధలు, ముఖ్యంగా మోదుగు కర్రలు వాడకుండా నిత్యాగ్నిహోత్రం చేయకూడదు అని ఒక కఠోర నియమం ఉన్నది. అందుకని మోదుగు ఇవన్నీ పోగేసుకుంటున్నట్టు వాడు పొదల్లో ఉన్నాడు. వాడు చిరుతుప్పులకి వేసి వేసినటువంటి బాణం వెళ్ళి గురువుగారి సేవ కోసం వచ్చిన వటువుకి తగిలేసింది ఈ బాణం. దాంతో బ్రహ్మచారి ఒక్క దెబ్బ కింద పడిపోయి గిలగిల కొట్టు తెచ్చిపోయాడు. ఇంకా చూడండి, రాజుగారు ఏడ్చాడు, ఎంత పొరపాటు జరిగింది, భయంకరమైన క్రూరమైన చిరుతుప్పులని, నల్ల చిరుతుప్పులని చంపడం కోసం నేను విడిచిపెట్టిన బాణం, పరమ పవిత్రమైన సంధ్యావందనాది కృత్యాలు, వేద విద్య ఇవన్నీ అభ్యసించేవాడు, గురుభక్తి కలిగిన ఒక బ్రహ్మచారి చదివింది. సహజంగానే ఎవరిని చంపకూడదు, మానవ హత్య మహాపాపం. అందులో బ్రహ్మచారిని చదివితే దానికి 100 అశ్వమేధయాగాలు చేసినా ప్రాయశ్చిత్తం లేదని చెప్పారన్నమాట. పంచమహాపాతకాల్లో బ్రహ్మహత్య మహాపాపం, దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎన్ని చేసినా అంత తొందరగా అది త్వరగాదు. అటువంటిది చూస్తూ పొరపాటు తప్పారు మహారాజుని అయ్యండి అని ఏడ్చాడు. కానీ ఏడిస్తే చచ్చినవాడు రాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఆ శవాన్ని అక్కడే వదిలేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇక్ష్వాకు మహారాజు గారు తండ్రి అంచేత ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, నాన్న ఇక నాకు ప్రాయశ్చిత్తం లేదు, నాకు ఉరిశిక్ష విధించు అన్నాడు. నేను నీకు ఉరిశిక్ష వేసినా పాపం ఎక్కడికి పోతుంది, నువ్వు వెళ్ళి నరకానికి పోతావు. ఇప్పుడు మనకి శిక్ష విధించవలసిన వాడు వేరే ఉన్నారు, ఎవరండి అని అడిగింది. తండ్రి కొడుకుకి ఎంత శిక్ష వేసినా చేసిన పాపం అంత తొందరగా పోదు, ఎవరిని చంపావో
ఆ వ్యక్తి తల్లిదండ్రులు వెతుక్కుని వెడదాం, వాళ్ళకి అడగత పడదాం, వాళ్ళు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షను అనుభవిద్దాం, అప్పుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నాడు యక్ష్వాకురాలు. దీన్ని బట్టి శాస్త్రం ఏం చెబుతుందన్నమాట, పొరపాటున ఎవరైనా హత్య చేస్తే ఈ హత్యకి కోర్టులు శిక్ష వేసినంత మాత్రమే అంత ప్రాయశ్చిత్తం అవదు, తల్లిదండ్రులే వేయాలి, వాళ్ళ కాళ్ళ మీదే పడాలి, మీరు ఏం చేసినా అనుభవిస్తాను అన్నారట. ఒకవేళ వాళ్ళు క్షమిస్తే ఈ పాపం పోతుంది. అన్నిటికంటే తల్లిదండ్రుల క్షమాపేక్ష చాలా గొప్పది. అందుకే దశరథ మహారాజు బాణం వేసి శ్రవణ కుమారుణ్ణి వధించి ఇంటికి రాకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ కళ్ళ పడ్డాడు. అయితే వాడు కోపం తట్టుకోలేక నాలా ఏలు కూడా పుత్ర స్వాతంతో మరణించు అన్నారు. పాప అప్పుడు ఈయన ఆనందపడ్డాడు. ఎందుకని, అసలు నాకు పిల్లలే లేరు, కొడుకులే లేరు, పుత్ర స్వాతంతో చచ్చిపోయిన శపించాడు కనుక ఈ శాపం కోసమైనా నాకు పిల్లలు పుడతారేమో అనుకున్నాడు. అప్పుడు ఆనందించాడు పాప, దుఃఖంలో కూడా ఆనందం. కానీ అది దగ్గరకు వచ్చాక అప్పుడు గుర్తుకొచ్చింది, ఆనాడు నేను ఆనందించాను, పిల్లలు పుడతారేమో ఈ వంటతో అనుకున్నాను, కానీ పిల్లలు వెళ్ళిపోతే ఎంత తీవ్ర శోకం ఉంటుందనుకోలేదు, నా కొడుకు అడవికి వెళ్ళి అక్కడ బతికున్నా కూడా నాకు దుఃఖం వస్తుందంటే, వాడు బతికే ఉంటాడు అడవిలో వీరుడు, కానీ దూరం అయితేనే ఎంత బాధపడుతున్నామంటే, ఇక తండ్రికి అన్నిటికంటే మహాబాధ కొడుకు చచ్చిపోవడమే కదా కళ్ళ ముందు. కష్టతరం దుఃఖం పుత్ర శోకవోబద, అన్నిటికంటే కష్టం కంటే కష్టం ఏమిటి అంటే పుత్ర శోకం అన్నాడు. మహాకష్టంట, తండ్రి బ్రతికుండగా యవ్వనంలో ఉన్న కొడుకు తచ్చిపోతే ఆ తండ్రికి వచ్చే బాధని కష్టాత్ కష్టతరం అన్నాడు. కష్టము కంటే కష్టం అంటే మహాకష్టం, ఆ కష్టానికి ఇక ఇంత ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి నిర్వచనము అన్నారు. అంటే దశరథుడు అలాగే బాధపడ్డాడు. ఇక్ష్వాకు మహారాజు గారు చెప్పిన ఒక గొప్ప నియమం ఇది, వేద ధర్మం ఇది, మనం పొరపాటు ఎవరికైనా చేస్తే ఒక పిల్లలకి ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష అడగవలసినదే. ఇది పద్మం పద్మపురాణం చెబుతున్న గొప్ప నియమం. అందుకని మనం అక్కడికే వెళదాము అని ఇక్ష్వాకు మహారాజు గారు సుచక్షు అనేటటువంటి కుర్రాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ అడవికి వెళ్ళి ఋషులందరినీ సమావేశపరిచి, మహానుభావులారా, నా కుమారుడు వీడు ఒక పొరపాటు చేశాడు, ఆ పొరపాటు ఏమిటో వాడే చెబుతాడు, మీరే శిక్ష విధించండి అనగానే ఈ సుచక్షు లేచాడు. నేను వాడు చాలా పెద్ద పొరపాటు చేశానండి, నన్ను క్షమించండి, ముందుగా నేను అడవికి వేటకు వచ్చాను, క్రూర మృగాలని వధించి ప్రజల్ని రక్షించడం నా కర్తవ్యం, అందుకని వేటకు వచ్చి జంతువుని వేటాడుతూ ఒక బాణం వేశారు చిరుతపులి మీద, దురదృష్టవశాత్తు ఆ బాణం మీ ఋషులలో ఒక వటువుకి తగిలింది, ఓ బ్రహ్మచారికి, అతను చచ్చిపోయాడు. ఈ బ్రహ్మహత్యా పాపం, అందులో బ్రహ్మచారిని చెప్పిన పాపం నన్ను చాలా వేధిస్తోంది, అన్నం తినలేకపోతున్నాను, మీరు ఏ శిక్ష వేసినా సంతోషంగా అనుభవిస్తాను, నన్ను చదివినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, శపించినా పర్వాలేదు, మీ ఇష్టం అని వాళ్ళందరి కాళ్ళ మీద పడి, ఇంతకీ చచ్చిపోయిన కుర్రవాడి తల్లిదండ్రులు ఎవరో కూడా తిరగటం లేదు, మీలో ఎవరైనా తప్పిపోయారేమో కుర్రవాడు చూడండి అనగానే అందులోంచి ఒక ఋషి లేచి చిరునవ్వు నవ్వుతూ, నాయన సుచక్షు, నువ్వు ఇందాక బాణం వేసి వధించింది ఈ బాబులేనా అని ఆ పక్కనున్న కుర్రాన్ని వెళ్ళి చూపించాడు. అవునండి అన్నాడు ఈ సుచక్షు, కళ్ళు తిరిగేవాడికి. ఎందుకో తెలుసా, ఇందాక బాణం వేస్తే గిలగిలనాడు కొట్టుకు తెచ్చిపోయి నీ కుర్రాడే, ఇప్పుడు మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ ఎదురుకుండా ప్రత్యక్షం అయ్యాడు. ఈయనకి మతిపోయి ఏమంటే రాముడు భీముడిలాగా కవల పిల్లల్లా వీళ్ళు ఏమైనా, పొరపాటు ఒకటి తప్పితే రెండోవాడు ఇక్కడ ఉన్నాడా అంటే, కాదు ఇందాక నువ్వు బాణం చేసింది వీడికే, వీడు చచ్చిపోయాడు, కానీ ఒక్క పావుగంట అక్కడ ఆగి ఉంటే తెలిసేది మా వాడు మళ్ళీ బతికాడు అన్నాడు. ఇది ఎలా సాధ్యం అండి అన్నాడు సుచక్షు. నేను చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కురిసించిపోతున్నాను, నిన్నటి నుంచి శరీరం అంతా ఒక రకంగా అయిపోయింది, గగుర్పాటు గురిపోతుంది, కానీ కుర్రాడు బతకడం ఆనందమే, ఎలా బతికాడు అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఏష అనాలస్య, మాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఈ నియమాలు ఉన్న వాళ్ళు పొరపాటు చచ్చిపోతే ఒక పావు గంట నుంచి అరగంట మధ్యలో తిరిగి బతుకుతాం, ఏ జంతువు అయినా మమ్మల్ని భక్షిస్తే మా ఎముకలు నేల మీద పడ్డాక సరిగ్గా 42 నిమిషాల తర్వాత బతుకుతాం, బాణము కత్తి వంటి ఆయుధాలు తగిలితే 32 నిమిషాల తర్వాత బతుకుతాం, పొరపాటున చెట్టెక్కి కింద పడి చచ్చిపోతే 24 నిమిషాల్లో తిరిగి బతుకుతాం, వీటన్నిటికీ మాకు కొన్ని కారణాలు ఉన్నాయి,
ఈ కుర్రవాడికి మాకు అందరికి కూడా బతకడానికి ఈ అడవిలో ఉన్న వాళ్ళమే బతకడానికి గల కారణం ఏమిటంటే ఏషః అనాలస్యః. ఇతడిలో మొట్టమొదటి లక్షణం సామలితనం లేదు. కొన్ని లక్షణములు ఉంటే ఆ లక్షణములు ఉన్నటువంటి వాడికి చచ్చినా బతుకుతాడట, తొందరపాటుతో మరణం రాదు. ఒకవేళ బాగా ఎక్కువ కాలం జీవించి శరీరం విడిచిపెడితే ఆ రోజుల్లో 60,000 సంవత్సరాలు కనీసపు ఆదాయం, కనీసపు ఆయువు 60,000 సంవత్సరాలు దాటితే వాడు స్వర్గానికో మోక్షానికో వెడతాడు. అంటే పూర్తిగా ఆయువు తీరిపోతే వాడికి బతకూడదు వాడు, అది నియమం అనమాట. ఉదాహరణకు 100 ఏళ్ళు ఆయుర్దాయం ఉన్నవాడు ఈ నియమాలు పాటిస్తే ఈ 100 ఏళ్లలో ఎన్నిసార్లు తెచ్చినా బతుకుతాడు. 100 ఏళ్ళు నిండితే మాత్రం వాడు మోక్షానికి వెడతాడు. అంతేకాని భూమి మీద శాశ్వతంగా ఉండకూడదు, అది ఒక నియమం. మాకు ఈ బ్రతకడానికి గల కారణం చెబుతున్నాం గురువు అని. ఈ నియమములుంటే వాడికి దుర్మరణము రాదు అన్నాడు. దానినే ఎర్రా ప్రగడ గారు అరణ్యపురంలో కూడా చక్కగా అనువాదం చేశాడు. ఆలస్యం ఒక యూత లేదు శుచి ఆహారంబు. మాకున్న నియమాలలో మొట్టమొదటిది ఏమిటంటే ఆలస్యంబు ఒక ఎంత లేదు, ఎప్పుడు మేము పొరపాటు కూడా సామరితనంతో ఉండము. 7 గంటలకు ఉపన్యాసం అంటే 6:50కి వస్తాం తప్ప 7:15కి రాము. అంటే ఎవరికి మానిపోయి కాదు, ఈ మాట పది కదా అంటే అప్పటి నుంచి అడిగి పదిపోమని కాదు, ప్రయత్నం చేయమని అర్థం అన్నమాట. ఆలస్యం ఒక ఇంత లేదు, పొరపాటు కూడా మేము ఆలస్యంగా రాము. శుచి ఆహారం, ఆహారం కూడా చాలా శుచిగా తినాలి. ఎక్కడ పెడితే అక్కడ మలమూత్రాల దొడ్డి పక్కన, ఇక్కడ వంట అక్కడ పెంట. ఈ కలియుగంలో తప్పదనుకోండి, కానీ ఉన్నంతలో శుచిగా కాస్త ఆహారాన్ని కింద కూర్చొని పవిత్రంగా తినమన్నాడు. తర్వాత ఇంకొక విషయం తర్వాత చెబుతాను, ముందు జాగ్రత్త ఇవ్వనండి. అన్నిటికీ కొన్ని మినహాయింపులు ఉంటాయి. మళ్ళీ గురువు గారు ఇవన్నీ చెబుతున్నాడు, లేనిపోయిన ఉపన్యాసాలు ఇవి మనం తట్టా తెచ్చుకున్నాం రా బాబు అని బెంగపెట్టుకోకర్లా. నిలబడి అన్నం తినడము, హడావిడిగా పరిగెడుతూ ఆహారాలు సేకరించడము, ఎక్కడ పడితే అక్కడ తినకూడని చోట తినడము, బాగా నిలవ ఉన్న పదార్థాలు తినడము, ఎట్టి పరిస్థితుల్లో యాతయామం గతరసం అంటే ఒక జాము గడిచాక అన్నం తినకూడదు. అన్నం వండిన తర్వాత 4 గంటలు దాటితే ఇక ఆహారం తినేవారు కదా పూర్వం, దాన్ని కుక్కలకి రెక్కలకి పెట్టేవారు. అందుకే వండేటప్పుడు అది జాగ్రత్తగా ఆచితూచి వండుకోవాలి. అంతేగాని పులుసు శనివారం నాడు పెట్టి మళ్ళీ వచ్చే శనివారం దాకా దానినే ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి వేడి చేసి పెడితే ఏమైపోతుంది బాడీ, ఆ వేడికి బాడీ కాస్త అయిపోయి జీడిపోతుంది. వాళ్ళు అసలు రాశారు అన్నమాట. అందువల్ల ఏం చెప్పారు అంటే సాధ్యమైనంత వరకు జాము గడిచాక తినద్దు. గత రసం, రసం పోయిన ఆహారం తినద్దు. అన్నం వండాక కొంతసేపటికి క్రమక్రమంగా మెతుకులు గట్టి పడిపోతాయి, అందులో రసం దక్కుతుంది. ఇంకా ఆలస్యకుంటే ఒక రకాల మెతుకులు బాగా ఎండిపోయినట్టు తయారవుతాయి. అటువంటి దాంట్లో స్నిగ్ధత్వం మృదుత్వం ఉండదు, రసం ఉండదు, ఆ అన్నం తినద్దు అన్నాడు. మీరు వేడి మీద ఉన్నప్పుడు అన్నం పెట్టుకున్నప్పుడు అది ఉట్టుకుంటే ఉన్న మెత్తదనం క్రమం ఏమవుతుంది, మొరటుదనం రావట్లే. ఆ మొరటుతనం ఏమిటంటే అందులో ఉన్న రసం పోయింది. దానిని ఏమంటారు, అస్నిగ్ధాన్నము అంటే మృదుత్వము లేని, మెత్తదనము లేని, రసము లేని ఆహారం, అది నీరసాహారం అంటే. అది రసము లేకపోవటమే నీరసం అంటే, నిర్రసము నీరసము. ఈ ఆహారాలు కూడా తినకూడదు. పూతి పర్యుషితం తథ, పూతి అంటే వాసన వచ్చిన అన్నం. అన్నంలో కానీ కూరగాయల్లో కానీ పచ్చడిలో కానీ బూజు పెట్టిన, అది మనం ప్రత్యేకంగా చెప్పాలంటే అనారోగ్యం చచ్చిపోతామని ప్రత్యేకంగా బూజు పెట్టిన ఆహారం వాసన వచ్చేస్తూ ఉంటుంది. గోంగూర పచ్చడి అదే విశేషం తినేస్తూ ఉంటారు, ఎన్నాళ్ళేని అదేనా, దాని మహాభయంకర దోషంగా చెప్పారు. ఇంకా పర్యుషితము అంటే తల వెంట్రుకలు, ఈగలు, చేమలు పొరపాటున అన్నం వండుతున్నప్పుడు హచ్చియలు తుమ్మడం వల్ల ఈ ముక్కులోని పదార్థం అందులో పడడం, ఇవన్నీ అంటే నేను కొన్ని మరి చెప్పక తప్పడంలా దోషాలు దోషమే. పర్యుషితం అంటే నిర్వచనం ఇది, అందుకే చెబుతున్నాను అన్నమాట. మీరు చూసారు కదా అప్పుడప్పుడు కూర వండుతూ ఉంటే నాకు అళ్ళెదురుకుండానే జరిగింది ఒకసారి డ్యాలస్లో ఒక చోట భోజనానికి విందు భోజనానికి పిలిచారు. ఇక వేరే నెయ్యి ఎక్కర్ లేకుండా ముక్కులని తిరిగి పాప ఆవిడ చూసుకోలేదు పెద్ద ఆవిడ. ఇక నేనేం చేయను, నాకు ఆ కూర నిషిద్ధం అండి అని చెప్పాను. ఇక అందుకే తప్పు ఏం చెప్పలే, నిషిద్ధం ఎందుకో చెప్పలేదు, ఇది పడిందని చెప్పలేము మొహమాటం. వాళ్ళేమో చాలా బాగుంటుందండి, వాళ్ళకి బాగుంటుంది తినేవాడికి కదా బాగుండాలి అని చెప్తా. వాళ్ళని బాధ పెట్టకూడదు భక్తితో,
నేను శివుడిలాంటివాడు కాదు, శివుడు కాబట్టి భక్త కన్నప్ప పంది కోసి పెడితే తినగలిగాడు, లేకపోతే ఇంకోటి ఇస్తే తినగలిగాడు, ఆయన మహానుభావుడు. కానీ మనం అలా తినలేం కనుక అప్పుడు ఏం చెప్పాలంటే అందులో చీమిటి పడిందంటే వాడు ఒచ్చుకుంటారు కనుక, లేకపోతే ఇంకేదో పడిందంటే బాధపడతారు కనుక అది చెప్పకుండా వద్దు అనాలి. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, వద్దు అని అతిథి అన్నాక ఎక్కువ బలవంతం చేసి వేస్తే మనం తెలియకుండానే ఇలాంటి దోషములు చేస్తున్నాం. అతిథుల్లో కొందరు తెలివైన వాళ్ళు చెప్పకుండానే చెబుతారు ఇక వద్దు అని, అప్పుడు మానేయి అని చెప్పారు చేస్తాను. ఇన్ని నియమాలు కాబట్టి శుచిగా ఉండాలి. పర్యూషితము అంటే ఈ దోషములతో కూడిన ఆహారం. ఇటువంటి వాటిని కొన్ని రకాలైనటువంటి నూనె పదార్థాలని వీటిని సేకరించకూడదు. ఈ ఆహారంలో వల్ల ప్రమాదం వస్తుంది. ఎప్పుడూ పవిత్ర అన్నం తినాలి. వండిన తర్వాత ఆలస్యం చేయకుండా కింద కూర్చుని ఆరోగ్యంగా ఉండేవాడు. ఆరోగ్యం లేనివాడు బల్లల మీద కూడా కూర్చోవచ్చు. చెప్పాడు ఇక్కడ, జానుభాగంబు మధ్యమున హస్తమునుండ భుజింపవలెను. మార్కండేయ పురాణంలో కూడా ఈ మాట చెప్పాడు. ఈ రెండు మోకాళ్ళకి మధ్యలో కంచం పెట్టుకుని ఆకు పెట్టుకుని చెయ్యి కూడా మధ్యలో ఉండేలా చేసి ఇలా పక్కన ఇంకో చెయ్యి పక్కన పెట్టకుండా ఆహారం భుజించున్నది పవిత్రాన్నము భూసురవరేణ్య అని మారణ గారు అనువాదం చేస్తారు. కాబట్టి పవిత్రంగా తినాలి. ఇక్కడే మళ్ళీ అలా అన్నామని అన్ని వేళలా కాదట, ప్రయాణంలో తినేటప్పుడు లేదా ఇంకేదైనా అత్యావశ్యక స్థితులలోనూ అనారోగ్య కాలాలలోనూ అప్పుడు దీనికి విధి నిషేధాలు ఎత్తేశారు. ప్రయాణం ఉంది మార్గమధ్యంలో, అప్పుడు హడావుడిగా విమానానికి పెడుతున్నాం, అక్కడ కూడా ఇంట్లో కూర్చున్నట్టులా కూర్చుంటానంటే ఎలా కుదురుతుంది ఎయిర్పోర్ట్లో? కుదరదు కదా. విమానంలో నాకేదో పట్టుకొచ్చి కనీసం పళ్ళు తింటాం అనుకోండి, నాలుగు పళ్ళు ముక్కలు పెట్టాడు, నేను కిందే కూర్చుంటాను, నాకు ఆకు వేసి పళ్ళు పెట్టండి అంటే అక్కడ కుదరదు. అప్పుడు ఏమన్నాడంటే నీ ఇష్టం. అందుకే దానికి అర్ధాన్నం అని పేరు. మీరు రోజు తెలుసు తెలుగు అర్ధాన్నం అనేసి అంటున్నారు. అర్ధము అంటే మార్గము, అర్ధ అన్నము అంటే అర్ధాన్నం అంటే మార్గమధ్యములో తినే అన్నం. దారిలో తినే అన్నానికి నియమం లేస్తున్నా అని చెప్పడానికి అర్ధాన్నం అన్నారు. ఇది పోయి మన అర్ధాన్నం అంటే ఏదో అనుకుంటున్నాం తప్ప ఇది అనమాట. దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేల మీద కూర్చుంటాము, నియమాలు నిష్టలు అంటే కుదరదు. 36 గంటలు రైలు ఎక్కి ప్రయాణం చేసేవాడు శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని కింద ఆకు వేసుకుని అందరూ వేడివేడి అన్నం పెట్టండి, ఆకు వేసిన పెట్టి తింటారంటే ఎలా కుదురుతాయి? అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పళ్ళెం పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని తిని, అప్పుడు దానికి నియమం లేదు. అదనమాట అధ్వానం అంటే. కాబట్టి మార్గంలో నీ ఇష్టం. సగృహే పూర్ణమాచారం మార్గే నీచవదాచరేత్. సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇంటి దగ్గర హాయిగా భోజనం చెయ్యి, నియమములు పరిపాలించు. మార్గే ప్రయాణంలో ఉన్నప్పుడు దారిలో ఉన్నప్పుడు నీచవత్ ఒక నీచుడు ఎలా ఉంటాడో అలాగా ఆచరేయంత. అన్నాం కదా అని మన ఇష్టం వచ్చిన జీవని కాదు, కుదరకపోతే అలా చేస్తాం. అలా ఇంకోటి ఏం చెప్పాడు అంటే, ఆరోగ్యం మర్త్యునకు నిజేచ్ఛ చేయనకు రోగము పొందిన ఎప్పుడప్పను. మానవుడికి అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఎలా నడుచుకున్నా అప్పుడు దోషం లేదు. మిగతా కాలాలలో సాధ్యమైనంత వరకు శుచిగా ఉండాలి. ఇంకా మేము పరదోష కథా విముఖుండనెప్పుడు. పొరపాటును కూడా మనకు ఆయువు పెరగాలంటే చేయవలసింది ఏమిటో తెలుసా? ఇతరుల యొక్క చెడ్డని వినకుండా ఉండాలి. కానీ సహజంగా అది ఆసక్తి ఎక్కువ అన్నమాట. ఎవడి గురించో ఎత్తి ఏమయ్యా బాబు వాడు ఎటువంటి వాడు, వాడి గురించి ఏమన్నా నీకు తెలుసా, వాడి లూప్హోల్స్ ఏమిటి అని వీడు ఎంతసేపు దాని మీద దృష్టి పెడతాడు అనమాట. వాడి చెడ్డవాడు అంటే వీడికి ఎందుకో తెలియదు ఆనందం. పొగిడినప్పుడు అంతగా ఎక్కువ వినం మనం. ఒక వ్యక్తి సుగుణాలు పొగిడారనుకోండి, ఆయన మహానుభావుడు అండి, ఆయన చక్కగా గుడి కట్టాడండి, లేకపోతే మంచి ట్రస్ట్ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నారండి, నియమం ప్రకారం ఉన్నారని అంటే అవి సరదాగా అనిపించవు. అంతే ప్రెసిడెంట్ గారండి 10 సార్లు కాఫీ తగ్గుతాడండి, వ్యసనం ఎక్కువ అండి అన్నాం అనుకోండి, అప్పుడు ఎంత ఆనందం. ఇంకేమైనా ఉన్నాయంటే ఆయనలో ఆ ఏమిటో తెలియదు. మరి ఇతరుల యొక్క చెడ్డ వినాలంటే చెవులు రిక్కించి వింటారట. మంచి గురించి చెబితే అంతగా వినడానికి మనస్కరించదు. ఇతరులలో ఉన్న దోషములను పదే పదే ఎప్పుడూ చెప్పకూడదు, వినకూడదు. మేము బ్రతకడానికి గల కారణం ఒకటి, సోమరితనం లేదు. ఆహారం శుచి, ఇతరుల చెడ్డని పొరపాటును కూడా ఎత్తుకోం, ఇతరులలో ఉన్న లోపాలని వినడానికి విముఖులు అంతే. సుముఖంగా ఉండం, వినం పో అంటాం. హింస లేకుండా బ్రతుకుతాం. హింస కూడా 2 రకాలు, ఒకటి కాయిక హింస, 2వది వాచిక హింస. కాయిక హింస అంటే కర్రతోటో చేత్తోటో కొట్టి హింసించటం,
సాజిక పిల్లలు కొట్టడం అప్పుడప్పుడు పరివాళ్ళను కొట్టడం పూర్వం ఇప్పుడు పరివాళ్ళు కొడతాడు వాడే కొడతాడు అలా కొట్టేవారు పాపం ఏ జంతువునైనా మనిషినైనా కర్రతోటో ఆయుధంతోటో కొట్టి బాధ పెట్టడం కాయిక హింస ఇంకా వాచిక హింస నోటితో హింసించడం బాగా తెగదెప్పుతారు కొంతమంది చీటికి వాటికి దెప్పిన వాడిని దెప్పినట్టు దెప్పుతూనే ఉంటారు వాడు అది మహాబాధ కలుగుతుంది శరీరమునకు గుచ్చుకున్న ఆయుధములు తీసి పక్కన పెట్టి మందు వేసుకుని బాగు చేసుకోవచ్చు కానీ మనస్సుకి తగిలిన గాయం మాత్రం ఎప్పటికీ మానదండదు తనుగున విరిగిన అలుగులు అనుగున పుచ్చంగవచ్చు భారతంలో మంచి గొప్ప నీతి అది శరీరంలో ఏదైనా బాణాలు గుచ్చుకుంటే వాటిని తీసి పక్కన పారేయచ్చు మందు వేసుకుంటే వెంటనే ఆ గాయాలు కూడా తగ్గుతాయి కానీ అదే మనస్సులో నాటుకున్న బాణాలను ఎవరు తీస్తారు అందుకని మానసిక బాధ చాలా ప్రమాదం దానికి మూల కారణం వాక్కు కాబట్టి వాక్కు బాగుండాలి పవిత్రంగా మాట్లాడాలి ఈ ఈ నియమములు ఉండడం వల్ల నిత్యం సంధ్యావందనం చేయటం వల్ల ఇరు సంధ్యలలో నిద్రపోకుండా ఉండడం వల్ల మా నియమాల వల్ల మాకు భగవంతుడి అనుగ్రహం కలిగింది ఇంద్రుడు మాకు ప్రత్యక్షమై మీ వాళ్ళు ఆయువు తీరకుండా చచ్చిపోయినా వాళ్ళు తిరిగి బతుకుతారు అని వరమిచ్చాడు ఈ నియమముల వల్ల మా మునుల యొక్క పర్ణశాలలో నివసించే వారు ఎవరికైనా ప్రమాదం వచ్చినా మరణం వచ్చినా అకాల మరణం నుంచి మళ్ళీ బయటపడతారు వాళ్ళు బతుకుతారు పునర్జీవితులు అవుతూ ఉంటారు అందువల్ల నువ్వు బాణం కొట్టావు అతడు పడిపోయాడు మళ్ళీ బ్రతికాడు కారణం ఇదన్నమాట అనగానే అప్పుడు ఆశ్చర్యపోయి ఓహో ఇటువంటి మహానుభావులు ఉన్న దేశాన్ని నేను పరిపాలిస్తున్నాను అనుకున్నాడు యక్ష్వాకు అంతటి వాడు కాబట్టి రుక్మిణి నువ్వు గుర్తుపెట్టుకో ఈ కథంతా కృష్ణుడు చెప్పాడు పద్మపురాణంలో నువ్వు గుర్తుపెట్టుకోవలసింది ఈ నియమమును పాటించేవాడు ఆయువుని పెంచుకుంటాడు ఆరోగ్యంగా ఉంటాడు మనశ్శాంతిగా ఉంటాడు సత్కీర్తి పొందుతాడు ఈ నియమములు లేకపోవటమే ప్రమాదము నేను లోకానికి ఇది చెప్పడం కోసమే ఆ క్షణం వరకు ఆలస్యం చేశాను ఒక్క క్షణం ఆలస్యం అయితే ఎంత ప్రమాదం అని నన్ను చూసి అందరూ గుర్తు తెచ్చుకోవాలి ఇక మీదట నా ప్రజలంతా ఆలస్యము అనే ఒక జబ్బుని అంటే స్వామినితనాన్ని వదిలించుకుందురుగాక అన్నాడు అప్పుడు రుక్మిణీదేవి ఇంకా ఇటువంటి నియమాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెబుతున్నాను మా అన్నగారు చేసిన పొరపాటు ఒకటి ఉంది ఇదంతా మహాభారత యుద్ధం అయిపోయాక తిరిగి ఆయన ధర్మరాజు చేత అశ్వమేధ యాగం చేయించిన తర్వాత ద్వారకా నగరానికి వచ్చి రుక్మిణీదేవిని స్వాతగా చేసుకుని ప్రజలకు ఇచ్చిన గొప్ప సందేశం అన్నమాట ఒకప్పుడు మా బలరాముడు కూడా చాలా పొరపాటు చేశాడు మహానుభావుడైన ఆయన కూడా ఆ పొరపాటు నుంచి బయటపడడానికి చాలా యాత్ర పడ్డాడు కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేయకూడదు బలరాముడి దగ్గరికి దుర్యోధనుడు వచ్చి నమస్కారం చేసి యుద్ధానికి ముందు గురువుగారు కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు 10,000 నారాయణ గోపాలు సైన్యం అంతా నాకు వచ్చేశారు ఇంకా మిగిలింది మీరు గురుదేవులు కనుక నాకు నా లేపుకు వచ్చి నాకు యుద్ధంలో సాయం చేయండి అన్నాడు ఈ బలరాముడికి బలహీనత ఏంటంటే దుర్యోధనుడు అంటే చాలా అభిమానం మామూలు అభిమానం కాదు విర్రభిమానం దానికి కూడా ఒక కారణం ఉంది పూర్వం సత్యభామ తండ్రి సత్రాజిత్తుని శతధన్వుడు అని ఒక యాదవుడు చంపేశాడు శతధన్వుడు సత్యభామకి స్వయాన బావ సత్రాజిత్తు సత్యభామ తండ్రి ఈ సత్రాజిత్తుకు ఒక చెల్లెలు ఉండేది ఆ చెల్లెలు కొడుకు పేరు శతధన్వుడు చిన్నప్పటి నుంచి చీటికి వాటికి ఆ చెల్లెలు వచ్చి అన్నయ్యో నీ కూతురు నాకు ఆడలేసుమా అనేదిట ఈయన కూడా ఊ ఆనేవాడు కాదు కానీ ఫోన్లే చెల్లెలా నీ మాట కాదంటానేమిలే అనేవాడు గట్టిగా అవునని అనేవాడు కాదు కాదని అనేవాడు కాదు దాంతో చిన్నప్పటి నుంచి సత్యభామ శతధన్వుడి భార్య అని ఒక ముద్ర పడిపోయింది ఆ తర్వాత శమంతకమణి రావడం ఆ శమంతకమణి దోషం వల్ల అనవసరంగా కృష్ణుడి మీద అకాండం వేశానని బాధపడి సత్రాజిత్తు తన కూతుర్ని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసి మణినిచ్చేశాడు ఇది శతధనుడికి లోపల మహాబాధ కలిగించేది గిచగిచలాడిపోయాడు తట్టుకోలేకపోయాడు ఒకరోజున అతడు అక్రూరుడి ఇంటికి వెళ్ళాడు అక్రూరుడు పరమకృష్ణ భక్తుడు అక్కడికి అనుకోకుండా అక్కడికి యాదవులందరికీ సేనాధిపతి కృతవర్మ మహావీరుడు వీడు కూడా ఈ కృతవర్మ మహాభారత యుద్ధంలో కృష్ణుడు పంపేశాడు కనుక కౌరవుల వైపు వెళ్ళాడు చివరికి కౌరవుల్లో ముగ్గురు మిగిలారు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ ఆ ముగ్గురులో ఈ కృతవర్మ యాదవ సేనాధిపతి కౌశుడికి చాలా దగ్గర బంధువు కృష్ణుడి మీద చాలా భక్తి కలిగిన వాడు
అంతటి కృతవర్మ అక్రూరుడి దగ్గరికి వచ్చాడు. అక్రూరుడు కృతవర్మ శతధనుడు కూర్చున్నాక హఠాత్తుగా ఏదో ప్రస్తావన వచ్చింది. ఇంతలో కృతవర్మ తిన్నగా ఉండక శతధనువా, నువ్వు ఎంత దురదృష్టవంతుడయ్యా, సత్యభామ లాంటి మహాసౌందర్యవతి చిన్నప్పటి నుంచి నీకు భార్య అవుతుంది అనుకున్నారు, ఆవిడ తప్పిపోయింది, ఆ ఇతేంద్రియ కృష్ణుడికి భార్య అయింద్రే అన్నాడు గిల్లి కొంచెం. దాంతో అక్రూరుడు కూడా అవునవును అయ్యో, కర్మయోగం ఉంటే ఇలాగే ఉంటుంది, అంత అందగత్తె రమ్మంటే వస్తుందా, అప్పటి నుంచి పెళ్ళి పెటాకులు లేకుండా ఉండవని ఈయన అన్నాడు. కాలప్రభావంతో వీడు కొంచెం గిల్లారు పాపం. వీడు అప్పటికే కొత్త కొత్త రాడిపోతున్నాడు లోపల. ఓ సౌందర్యవతి పోయింది, దాంతోపాటు కట్నంగా రావలసిన శమంతకమణి కూడా పోయింది, భామామణి శమంతకమణి రెండు ఒడులు పోయాయి అని ఏడుస్తున్న వీడు ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని పళ్ళు పటపట పరికాడు. ఏం చేస్తాం, ఇది మీకు మీకు సంబంధించింది, అయితే ఒక్క పని చెయ్యి. పరమాత్ముడు కృష్ణుడు సత్యభామను వివాహం చేసుకున్నాడు, ఆవిడ ఇప్పుడు మనకి తల్లితో సమానం, కాబట్టి ఆవిడ జోలికి వెళ్ళడం మహాపాపం. ఆ మణి ఎలాగో లేదు, కనీసం శమంతకమణిన్నా మీ మామగారి దగ్గరికి వెళ్ళి మామయ్య మామయ్య మణి ఇస్తావా లేదా అని అడుగు, ఇస్తే పుచ్చుకో, అది ఆయన దగ్గరే ఉంది కదా అన్నారు. వీడు మణిలో పుచ్చుకోకుండా వీడు వెంటనే రాత్రికి రాత్రి బయలుదేరాడు. ఆ సమయంలో సత్రాజిత్తు శమంతకమణిని ఓ పెద్ద భోషాణంలో పెట్టి ఇలాంటి బల్ల మీద కింద భోషాణం అనమాట, అందులో పెట్టి తాళం వేసి మళ్ళీ రాత్రిపూట ఏ దొంగలు వస్తారో అని దాని మీదే పలుకు వేసి కొడుకుని పట్టారు. అదో వెళ్ళి పాపం ఆ మణి మీద వ్యామోహం, అందుకని మణి కింద పెట్టి పెట్టిలో పైన పడుకున్నాడు. కొన్ని పనులు మహాపాపములు అంటుంది పద్మపురాణం. ఆ మణి సూర్యుడిచ్చిన మణి, అత్యంత పవిత్రమైనది, అది ఉన్న చోట ఆదివ్యాధులు ఉండవు, సువర్ణం 8 బాలువులు వస్తుంది. ఆ మణిని కింద పెట్టి దాని మీద పడుకోవడం ఏంటి, లేకపోతే ఉత్సవమూర్తులను ఇంట్లో నిత్యం ఆరాధన చేసుకునే విగ్రహాలని పెట్టిన పెట్టి పైన కూర్చోకూడదు, పడుకోకూడదు, కాలు అటుకేసి పెట్టకూడదు అని చేస్తాం అన్నమాట. కొన్నింటిని జీవితంలో చేయకండి. పద్మపురాణంలో భూమిఖండంలో నిర్వచించారు ఏమేం చేయకూడదు. అందులో వెంకటాద్రి గురించి చెప్పారు మీకు. అసలు వెంకటాచల మహాత్మ్యం పద్మపురాణంలోది ఎంత విశేషమో తెలుసిన, పద్మపురాణంలో నుంచి తీసుకున్న ఘట్టంలోనే దాన్ని ఆవిడ తరికొండ వెంకమాంబారి తెలుగులో గొప్ప పద్యకావ్యంగా కూడా రాసింది వెంకటాచల మహాత్మ్యం. అందులో రాస్తుంది ఆవిడ పద్మపురాణంలో చాలా బాగా రాశారు వెంకటాచల మహాత్మ్యం. అందులో మాధవ వర్మ అనే మాధవ శర్మ అనే ఒక విప్రుడి కథ కూడా ఉంటుంది, అద్భుతమైన కథలు అన్నమాట. ఏడు కొండలు సప్తగిరులు కూడా వైకుంఠం నుంచి భూలోకానికి తీసుకొచ్చారు వాటిని, కాబట్టి ఆ పై నుంచి ఎవడు ఆకాశయానం చేయకూడదు. అలాగే బదరీ కేదారాలు అవి కైలాస పర్వతాలు, వాటికి పై నుంచి ఎగరకూడదు. ఇలా కొన్ని కొన్ని ప్రాంతములలో ఆకాశయానం చేసిన వాడు జీవితంలో ఎప్పటికైనా 68 యుగముల పాటు కుంభీపాక నరకంలో పోతాడని చెప్పాడు. 68 యుగములు, నేను చెప్పింది 68 కాదు, యుగములు. యుగం అంటే మళ్ళీ కేవలం కలియుగం కాదు, 432,000 సంవత్సరాలు కలియుగం. దీన్ని 2 గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3 గుణిస్తే అంటే 1,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. 4 గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ 4 కలిపితే 43,20,000 సంవత్సరాలను ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగములు 68 యుగముల కాలం కుంభీపాకంలో పడి ఉంటాయట ఈ కొండల మీద చీడితే. అందుకని ఇప్పటికి కూడా పొరపాట్లు కూడా కైలాస పర్వతాన్ని కైలాస పర్వతం నపారీణత అని, పొరపాటు కూడా ఆకాశ మార్గంలో ఎగరకండి. ఈ పాపానికి మాత్రం నిష్కృతి లేదు, ప్రాయశ్చిత్తం లేదు. ఈ 68 మహాయుగాలు గడిచాక భూలోకంలో పిశాచి కన్ను ఎత్తుతారు వీళ్ళు. ఆ పిశాచాల కథ కూడా ఉంది పద్మపురాణంలో. కైలాస పర్వతం మీద నుంచి వెళ్ళినటువంటి 3 భయంకర ప్రేతాల కథ బహుశా వీరుంటే ఆఖరి రోజు ఎప్పుడు వస్తుందేమో రేపో కానీ, కాబట్టి శ్రద్ధగా రోజు రావాలి. అందుకే ఏ రోజు వస్తుందో మేము చెప్పలేం కనుక. ఇవన్నీ నియమములు ఎందుకు చెబుతున్నారంటే ఇవి పుణ్యం కంటే పాపాలు వస్తాయి. తెలియనప్పుడు ఏదో చేసాం, తెలిసినప్పుడు చేయాలి మనం. ఇటువంటి నిషిద్ధ కర్మములు చేయకూడదు, అదే ప్రమాదం. మణి మీద పడుకున్నాడు వీడు, అది ఎవడు ఏ దొంగ ఎత్తుకుపోతాడో అనే భయంతో అది ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చింది. మణి మీద హాయిగా పరుపు వేసుకు పడుకొని ఉన్న సత్రాజిత్తు దగ్గర వచ్చి మామూలుగా అయితే వాడు ఉద్దేశం ఏంటంటే శతధనుడికి, ఏమయ్యా మామ మేనమామ నా మణి నాకి కనీసం కూతుర్ని ఇవ్వకపోతే ఇవ్వకపోయామని అడుగుదామని వచ్చాడు. కానీ ఇతన్ని చూడగానే
ఎందుకో కొత్త కొత్త రాడిపోయింది మనస్సు. మామయ్య చిన్నప్పటి నుంచి భామామణి నాది నాది అని ఊరించి ఇప్పుడు తీసుకెళ్ళి కృష్ణుడికి ఇస్తావా, అది సరిపోక గాఢంగా గుర్రు పెట్టి వెళ్ళిన తరపోతావా, అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఎప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే సత్యభావకి పెళ్ళి అయిపోయిన అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడి మనస్సు నిద్రలేక కొత్త కొత్త ఆడుతుంది. రాత్రి వేసరికి నిద్ర పట్టేది కాదు, భామా భామా అనుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు వాడు. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేకపోయాడు పాపం వాడు. అందుకని ఆ బాధ అంతా గుర్తుకొచ్చి వెంటనే వరలో నుంచి కత్తి దూకి జుట్టు పుచ్చుకుని పశువుని నరికినట్టు నరికి అవసరం పారేశాడు. ఆదివారం రాగానే మేకలు నరికి చంపేస్తారు చూసారా కటికి వాళ్ళు, అలాగనమాట ఈ విధంగా తల నరికి అవతల పారేశాడు. ఆ తర్వాత మణితూ పారిపోయాడు. అప్పుడు అక్కడే ఉంది సత్యభామ, ఎందుకంటే రాజసూయాగం చేయించడానికి కృష్ణుడు ద్వారకు వెళ్ళాడు. అందుకని సత్యభామ చూసి బాబోయ్ బాబోయ్ మా నాన్న చంపేశాడు ఈ దుర్మార్గుడు అని ఒక్క క్షణం ఏడ్చి ఆ తర్వాత ఏం చేసింది, మా నాన్నగారికి అంత్యక్రియలు జరగవు ఎప్పటిదాకా, మా నాన్న తల నరికిన శతధనువుడి శవాన్ని చూసేదాకా నేను మా నాన్నగారికి అంత్యక్రియలు చేయను అని వెంటనే ఒక తైల ద్రోణిలో మంచి ఒక గొప్ప నూనె తయారు చేసేవారు పూర్వం, ఒక కర్పూర తైలం అందులో పడుకో పెడితే ఇంక ఎప్పటికీ చెప్పు చదవదు. ఈజిప్ట్లో మమ్మీలన్నీ అలా పెట్టినవే. ఆ నూనె రాస్తే అది ఎంత గొప్ప విజ్ఞానం అంటే అసలు అది ఎన్నాళ్ళకి శవాలు చెక్కు చెదరకుండా అలా నిద్రపోయినట్టు ఉంటాయి అన్నమాట. దశరథుడిని అలాగే తైలద్రోణిలో పెట్టారు భరతుడు వచ్చేదాకా, అందుకే ఆ శవం కొళ్ళలేదు ఎండిపోలేదు గట్టిపడ్డ నిద్రపోతున్నట్టున్నాడు అన్నారు ఆయన. అలా ద్రోణిలో పెట్టింది ఒక పెట్టిలో, నూనె పెట్టిలో పెట్టి కృష్ణుడికి కబురు పెట్టింది. కృష్ణుడు వచ్చాడు, ఏమండి మా నాన్నగారికి మగపిల్లలు లేరు కాబట్టి మీరే అంత్యక్రియలు చేయాలి, మామగారికి అల్లుడే చేయాలి, కొడుకులు లేనప్పుడు అది శాస్త్ర నియమం, ఏ పిండ ప్రధానమైనా సరే మామగారికి కొడుకు లేనప్పుడు అల్లుడే కొడుకుతో సమానము, మొత్తం పితృకార్యాలు శ్రాద్ధాలు దగ్గరాలన్నీ వీడే పెట్టి తీరాలి తీరాలి తీరాలని పద్మపురాణం వరుసగా మూడు శ్లోకాల్లో చెప్పింది, గరుడ పురాణము అదే చెప్పింది, భాగవతము అదే చెప్పింది. అందుకని సత్యభామ ఏమంది, మీరే మా నాన్నకి పిండ ప్రదానం చేయాలి దహన కార్యాలు చేయాలి, కానీ శతధర్ముడు అనేవాడు పరమ క్రూరుడు మా నాన్నని నేను చూస్తూ ఉండగా కటికవాడు పశువుని వధించినట్టు వధించిపోయాడు, వాడిని వధించి మడి తీసుకొస్తేనే ఈ శవానికి సంస్కారం, అసలు అప్పటిదాకా మీరు నా గడ తగ్గద్దండి. భార్య గట్టిగా ఆదేశిస్తే అందులో సత్యభామ ఆదేశిస్తే కృష్ణుడు చేయకుండా ఉంటాడా. వెంటనే బలరాముడిని వెంట పెట్టుకుని ఇద్దరు ఓ రథం ఎక్కి ఈ శతధర్ముడింటికి బయలుదేరారు. వీడికి కంగారు వచ్చేసింది, ఏదో తొందరపాట్లో చంపేశాడు కానీ కృష్ణుడితో విరోధం అంటే భయం వచ్చి పరుగు పరుగున అక్రూరుడి దగ్గరికి వెళ్ళి అక్రూర అక్రూర చాలా ప్రమాదం వచ్చి పడింది, కృష్ణుడు దండయాత్రకు వస్తున్నాడు, నువ్వు నీ సైన్యంతో నాకు సాయం రా అంటే ఆయన ఒణిగిపోయి, కృష్ణుడి భక్తుడిని నేను, ఆయన పరమాత్మ, అటువంటిది ఆయనతో యుద్ధం తెచ్చుకున్నావా మూర్ఖుడా, సామరస్యంగా మణి అడగాలి ఎవరైనా, మీ మామగారు కాదని అనేవాడు కాదు, తొందరపడి చంపావు, పొరపాటును కూడా హత్యాపాపం చేసిన నీతో స్నేహం చేయకూడదు, నీలాంటి నీచుడితో స్నేహం చేస్తే ప్రమాదం, పైపెచ్చు కృష్ణుడితో యుద్ధానికి నేను నా సైన్యంతో రావడమా, కృష్ణుడితో యుద్ధం అంటే ఆత్మహత్య అంతకంటే చాలా సులభం, పిచ్చివాడ ఆయన సంగతి నీకు తెలియదు, నేను ఆ విశ్వరూపాన్ని చూశాను, ఓం నమో నారాయణాయ అని నిరంతరం ఆ పరమాత్మని పూజిస్తాం కానీ ఆయన మీదకి యుద్ధానికి మేము రాం హో అన్నాడు. మీ అందరూ నన్ను ఆ రోజు బాగా దిల్లి ఎక్కవేస్తే నేను తొందరపడ్డాను, ఇప్పుడు నన్ను ముందుకు తోసి మీ అందరూ వెనక్కిపోతారా, ఇది ఈ మణి నీ మొహాలు వేసుకొడుతున్నానని విసిరేసి పారిపోయాడు. ఈ మణిని అక్రూరుడు లేరుకుంది నా మీద పడింది, ఇది నా దగ్గర ఉంటే ఏం ప్రమాదమో అని అదిపుచ్చుకుని దేశం విడిచి ఆయన వెళ్ళిపోయాడు. చాలా పెద్ద గొడవ జరిగింది, చివరికి దేశం విడిచి వెళ్ళిపోతే శ్రీకృష్ణుడు ఆయన ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కాశీలో ఉంటే తిరిగి తెప్పించాడు భక్తుడు కనుక. అంత తేలిగ్గా ఇంకోటి ఎవడైతే తిరిగి ద్వారకలో అడుగు పెట్టలేడు, ఒక్క అక్రూరుడు కాబట్టి పరమభక్తుడు కాబట్టి వెనక్కి వచ్చాడు. ఇక ఇప్పుడు వీడు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు, ఇంకో ప్రయత్నం చేయబోయాడు అన్నమాట. ఎలక్షన్లో ఓడిపోయిన వాడు ఏదో రకంగా కేసులోంచి బయటపడ్డాక ఎక్కడికెక్కడికి వెళ్ళి దువ్వడు అలాగనమాట. అందుకని వీడు ఏం చేశాడు వెంటనే పరుగు పరుగున కృతవర్మ దగ్గరికి వెళ్ళి, కృతవర్మ కృతవర్మ నా మీదకి లేనిపోని కేసులు వచ్చి పడ్డాయి, ఇప్పుడు నన్ను చెప్పడానికి కృష్ణుడు వస్తున్నాడు, నీ చేతిలో యాదవ సైన్యం ఉంది, ఎందుకంటే యాదవులందరికీ సేనాధిపతులు, మొత్తం సైన్యం గుప్పిట్లో ఉంది కనుక ఆ సైన్యాన్ని మన వైపు తిప్పుకుని కృష్ణుడి మీద యుద్ధానికి కడదాం, నా వెంట వస్తావంటే ఓరి వెర్రివాడ కృష్ణుడి మీదకి యుద్ధానికి కడడమా, అందులో యాదవ సేనాధిపతులు నేను కృతజ్ఞుడు అవుతానా, ఒకవేళ సైన్యం నా మాట విన్నా కృష్ణుడితోటి ఈ సైన్యం కాదు కదా,
ఈ భువన బ్రహ్మాండాలన్నీ ఏకమై వచ్చిన యుద్ధం చేయగలుగుతాయా? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఈ లోకాలన్నీ తన కడుపులో పెట్టుకున్న పరమాత్మతో యుద్ధం ఏమిటో నా మూర్ఖుడా, చీపు అన్నాడు. మీరంతా కలిసి నన్ను అన్యాయం చేసేసారు, దీనికి తగిన శిక్ష అనుభవిస్తావులే, నువ్వు కూడా నాలాగే దుర్మరణం పాలైపోయినవుగా అని చెప్పించాడు. అందుకే సాక్షికి చిట్ట చివరన మనకి ప్రభాస క్షేత్రంలో యాదవ నాశనం జరిగిందే, కొట్టుకు తెచ్చిపోయారు. అప్పుడు మొట్టమొదటి ఎలాగే పతనం మొదలైందో తెలిసినండి, కృష్ణుడి తమ్ముడు సాక్షికి, ఒరే కృతవర్మ, ఆనాడు ఉపపాండవుని నిద్రపోతున్న వాళ్ళని చంపేవరా నువ్వు, అశ్వత్థామకి సాయం చేసేవరా అని అమాంతంగా చుట్టుకుతూ ఒక్క నరికేశాడు కత్తితో ఈ కృతవర్మ. కాబట్టి పొరపాటు ఎవరు చేసినా అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోండి. తత్వపురాణాది పురాణాలు మనకి ఏం చెబుతున్నాయంటే, కృతవర్మ తెలుసో తెలియకో కృష్ణుడికి ఇచ్చేశాడు అని సత్యభామని, నీకు ఇస్తానని అని కొంచెం గిల్లాడు అజ్ఞానంతో. అది కావాలని చేసింది కూడా కాదు. మనము కూడా మానవులము ఒక్కొక్కప్పుడు అవతల వాడి మీద భక్తి ఉండి కూడా పక్క వాళ్ళ ప్రభావం వల్ల వాడి మీద బాంబు వేస్తూ ఉంటాం అన్నమాట. కారణం ఏమిటంటే నీచ సాంగత్యము అన్నారు. మనం నిజంగా మంచివాళ్ళమే. ఉదాహరణకి శాస్త్రి గారికి మన అందరికీ భక్తి ఉందనుకోండి, ప్రేమ ఉందనుకోండి, కానీ పక్కవాడు ఎవడో పొరపాటున ఏదో మాట మాట్లాడితే మనం కూడా అప్పుడప్పుడు అవునండో ఆయనలో ఆ లక్షణం ఉంది అన్నామా, ఇది అనమాట అనుభవిస్తాం. ఎవరైనా అంతే, వాడు వీడిది కాదు, మనం అనాలి అనం, కానీ పక్కవాడి ప్రభావం అనమాట. ఆ ప్రభావంతో అన్నా కూడా శిక్ష వస్తుందంటే ఇంకా కావాలంటే ఆమె ఉందో ఒకసారి ఆలోచించండి. అంచేత కృతవర్మ కూడా శిక్ష అనుభవించాడు. సరే మొత్తం మీద కృతవర్మ నీవు అనుభవించే శిక్ష అని వెళ్ళిపోయాడు శతతంగుడు. ఓ రథం ఎక్కి మహావేగంగా పారిపోతూ ఉంటే బలరామకృష్ణులు కూడా వచ్చారు పరిగెత్తుకుంటూ, వాడు కూడా రథం మీద వెంబడించారు. చివరికి శతధనుడు అడిగిపోయి ఈ రథంలో కూడా వెళ్ళలేమనుకుని రథానికి ఉన్న గుర్రాలలో ఒక గుర్రాన్ని విప్పదీసి అది ఎక్కి పారిపోతూ ఉంటే కృష్ణుడు వెంటనే ఒక బాణంతో గుర్రాన్ని కొట్టి చంపేశాడు. వాడు కాలినడకను కూడా పారిపోబోయాడు. అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం విడిచిపెట్టాడు. ఈ సుదర్శన చక్రం వాడి తన నరికి అవతల పారేసింది, వాడు ఢామని చచ్చిపోయాడు. వెంటనే బలరామకృష్ణుడు రథం దిగి వచ్చారు. కృష్ణుడు వాడి శరీరం అంతా వెతికాడు, ఎక్కడ మణి దొరకలేదు. అన్నయ్య, వీడిని చంపాం కానీ మణి దొరకలేదు ఎలాగంటే, వీడు సత్యభామాదేవి చూస్తూ ఉండగా సత్రాజిత్తుని చంపిన మాట నిజం, మణిని ఎత్తుకుపోయిన మాట నిజం. మణి ఎవరి దగ్గర దాచాడో అది మనం తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతం ఒక మంచి సత్రాజిత్తుకి అంత్యక్రియలు లేవు. వీడిని చంపిన దుస్తులు అవి తీసుకెళ్లి ఆనవాలుగా చూపించి ఆ దహన సంస్కార కార్యక్రమాలు చెయ్యి. ఓ సత్యభామ, నీ కోరిక ప్రకారంగా శమంతకమణిని అపహరించి నీ తండ్రిని చంపిన శతధనుడిని నేను చంపాను అని నచ్చ చెప్పు, ఆవిడకి ఆనవాలు చూపించు, సంస్కారాది కార్యక్రమాలు నువ్వు చెయ్యి. మణి సంఘం తర్వాత వెతుకుతాం. ఇక ఇప్పుడు నేను ఎందుకు అవుతానంటున్నానంటే, ఇక్కడ ఇది మిథిలానగరం. మనం ఇంత దూరం వచ్చాం ద్వారక నుంచి మిథిల దాకా. ఈ మిథిలానగరాధీశ్వరుడు జనక మహారాజు గారు రాజ ఋషి, నేనంటే చాలా భక్తి, అందువల్ల ఆయన దగ్గరికి వెడతాను, ఆయన దగ్గర కొంతకాలం అతిథిగా ఉంటాను అన్నాడు. సరే కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ దాన సంస్కారాల కార్యక్రమాలు అయిపోయి ఆ కథ కార్యక్రమం వరకు ఇప్పుడు ఆయన ఏం చేశాట, బలరాముడు మిథిలానగరంలోకి అడుగుపెట్టాడు. సాక్షాత్తు ఆదిశేషుడి అంశ బలరాముడు జ్ఞాని, ఆయన నా నగరంలోకి అడుగుపెట్టాడనే వార్త విన్న జనక మహారాజు గారు చాలా సంతోషంతో పరివారంతో వచ్చి బలరాముడికి ఘనస్వాగతం చెప్పి తన సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టి నీళ్లతో భార్య పోస్తూ ఉండగా ఆయన కాళ్ళు కడిగి శిరస్సు మీద చల్లుకున్నాడు. ఆ తర్వాత బలరాముడిని చాలా రకాలుగా పూజించాడు. సంవత్సర కాలం చెప్పేట ఎక్కడెక్కడ బలరాముడు. ఇది తెలిసింది దుర్యోధనుడికి. వెంటనే ఏం చేశాడు, హస్తినాపురం నుంచి హుటాహుటిని బయలుదేరాడు. అప్పుడే కొంతకాలం రాజసూయాగమై ఇంకా పూర్తి అయ్యి గట్టిగా 10 రోజులు కూడా గడవాలి. ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. చల్లమున్న గాంధారేయుడు లలిత గదా యుద్ధ కౌశలము తగ నేర్చెను హలిచే గర్విత నిర్జర ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర భట గణ ఫలిచే. పోతరగారి పెంచం పట్టుదలతో మొండితనంతో ఉండేవాడు దుర్యోధనుడు. వాడంత మొండాడు ఎవడో ఉండడు. వాడు మహావేగంగా మిథిలానగరానికి వచ్చి బలరాముడికి నమస్కరించి, నేను ఈ సృష్టిలో అందరికంటే గదా యుద్ధంలో గొప్పవాడిని అవ్వాలి,
అది నీ ఒక్కడి వల్లే అవుతుంది నన్ను అలా తీర్చిదిద్దడం. నువ్వు గొప్ప గురువువి, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ అంతటి వాడిని చెయ్యాలి. ఆయన ఎటువంటి వాడు? ఆశ్రిత నిర్జరఫలి అన్నారు. నిర్జరఫలి అంటే కల్పవృక్షం. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏమడిగితే తీస్తుంది. బలరాముడికి ఒక బలహీనత వచ్చి ఎవడైనా కాళ్ళకి దండం పెడితే ఇంక వాడు ఎవడైనా సరే వరం ఇచ్చేస్తాడు చాలా సులభంగా. తర్వాత బాధపడుతూ ఉంటాడు. మొహమాటానికి మాట ఇచ్చి అయినా వీడికి ఆయన మీద భక్తి నిజంగానే ఉంది. దుర్యోధనుడికి ఆయన కూడా వాడిని చూస్తే ఆనందం కలిగింది. సరే అని అంట 6 నెలల్లో తనకు వచ్చిన గదాయుద్ధం మొత్తం నేర్పాడు. మొదట్లో బలరాముడి చేతిలో చావు దెబ్బలు తినేవాడు గదాయుద్ధంలో. అటువంటిది బలరాముడి చేతిలోని గదని కూడా ఎగరగొట్టాడు వాడు. అంతలాగా వాడికి శిక్షణ ఇచ్చాడు. అప్పుడు బలరాముడు మెచ్చుకుని, శిష్యాను అంటే నాకు చాలా వాత్సల్యం, ఎందుకంటే 6 నెలలలో నాంతటి వాడి దగ్గర ఎంత విద్య నేర్చుకున్నవాడు ఎవడు లేడు. భీముడు నేర్చుకున్నాడు, కానీ నీ కౌశలం చాలా గొప్పది. భీముడి దగ్గర శరీర బలం ఎక్కువ, నీ దగ్గర నేర్పరితనం ఎక్కువ, నువ్వు గొప్పవాడు అవుతావు అని దీవించాట. అప్పటి నుంచి దుర్యోధనుడు అంటే నీకు బాగా ఇష్టం అన్నమాట. అందుకని దుర్యోధనుడు ఏం చేశాడు, యుద్ధానికి వెళ్ళే ముందు బలరాముడికి నమస్కరించి, గురువుగారు నేనంటే మీకు ఇష్టం, మీ దగ్గర నేర్చుకున్నాను, ఎప్పుడు గురువు అంటే మిమ్మల్నే తలుచుకుంటూ ఉంటాను, కాబట్టి మహాభారత యుద్ధంలో మీరు నాకు సాయం చెయ్యండి అన్నాడు. ఈయన వెంటనే, నాయన నువ్వంటే నాకు నిజంగా పక్షపాతమే, అందులో ఏమీ సందేహం లేదు, ఉన్నమాట ఒప్పుకుంటున్నాను, కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉంటే నేను నీ వైపు వచ్చి సాయం చేసి నా కృష్ణుడితో యుద్ధం చేయమంటావా? ఆయన పరమాత్మ, ఆయనకి తెలియదు తెలియలేదు, అయినా ఆయనకి ఎందుకో అర్జునుడి మీద పక్షపాతం, అది నాకు అనవసరం. అన్నదమ్ములు కొట్టుకోవడమే ఇష్టం లేదు మీ కౌరవ పాండవులు. ఆ సమయంలో మేమన్నదమ్ములు కొట్టుకుంటామా మీకోసం? నేను శ్రీకృష్ణుడిని విడిచి ఒక్క క్షణం ఉండలేను. యుద్ధరంగంలోకి వచ్చి మీ చౌరి కళ్ళారా చూడలేను. కాబట్టి ఈ సమయంలో నేను అటు ఇటు ఉండక మధ్య మార్గంలో ఉండి, ఆ సమయంలో యుద్ధ దుర్వార్తలు వినలేను కనుక తీర్థయాత్రలకు పోతాను. తీర్థయాత్రలు చేస్తే ముందు శరీరం పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది. వీలుంటే నువ్వు భీముడు యుద్ధం చేసే సమయానికి ఎక్కడున్నా వస్తాను, ప్రయత్నిస్తాను అని మాట ఇచ్చి బలరాముడు తీర్థయాత్ర బయలుదేరాడనమాట. అబ్బో మహావైభవంగా తీర్థయాత్రలు చేశాడు. 10,000 మంది విప్రుల్ని వెంట పెట్టుకుని, మంచి పండితులైనటువంటి బ్రాహ్మణోత్తములని వెంట పెట్టుకుని అఖండ భూమండలం అంతా తెగ తిరిగేశాడు. కాశీ, గయా, కురుక్షేత్రం మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. కేదారాన్ని సమస్త తీర్థాలు తిరిగాడు. తిరుగుతూ 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 ఆయన నైమిషారణ్యం వచ్చాడు. ఇది అనమాట అసలు తత్వపురాణ కథ. ఇది చెబుతున్నది రుక్మిణీదేవికి కృష్ణుడు. నైమిషారణ్యం వచ్చాడు. ఆ నైమిషారణ్యంలో ఇప్పటికి కూడా నైమిషారణ్యం మీరు పాతకాలపు వాసనతోటే ఉంటుంది, ఇంచుమించులే. గోమతీ నదీ తీరములో ఉన్న అత్యంత పవిత్ర స్థలం అది. పూర్వం బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో ఒక చక్రాన్ని సృష్టించాడు. అది మనోమయ చక్రం, బ్రహ్మ మనోమయ చక్రం. ఆ చక్రాన్ని విడిచిపెట్టి ఈ చక్రం చుట్టూతో ఉన్న నేమి ఎక్కడ శిథిలమై పడిపోతే అది నైమిషం, అక్కడికి వెళ్ళి సుఖంగా తపస్సు చేసుకోండి, అక్కడ కలి ప్రభావం సోకదు అని వరమిచ్చాడు బ్రహ్మ. నేమి అంటే ఏమిటి? బండి చక్రం చుట్టూతో పూర్వం చూసారా ఎడ్ల బళ్ళకి చక్రాలు ఉండేవి. ఆ బండి చక్రం చుట్టూ ఇనుముతో తయారు చేసిన ఒక బద్ది ఉండేది, ఆ ఫ్రేమ్, ఐరన్ ఫ్రేమ్. ఆ ఇనప బద్దీని సంస్కృతంలో నేమి అంటారు. ఆ చక్రం దొల్లించాడు బ్రహ్మ. చక్రం భూలోకానికి వచ్చి ఓ చోట పడి ముక్కలైపోయింది. ఈ నేమి అక్కడ శిథిలమై పడిపోయింది. ఎత్ర నేమి సంసీర్యతే తదేవ నైమిషం. ఎక్కడ నేమి సీర్యతే అంటే శిథిలమైపోయిందో, కానీ సీర్యతే అల్ల, సంసీర్యతే పూర్తిగా తుక్కు తుక్కు కింద విరిగిపోయింది, ముక్కలు ఒక్కలు అయిపోయింది అనమాట. సమ్మరే ఉపసర్గ ద్వారా పూర్తిగా శిథిలమై పడిపోయిందో తదేవ నైమిషం, అదే నైమిషము. నైమిషం అంటే నేమి శిథిలమైన స్థలము. ఆ ఇనప ముక్కలు నేలని చీల్చుకుని పాతాళ జలం పైకి తీసుకొచ్చాయి. ఆ పాతాళ జలం ఇప్పటికీ అక్కడ చక్రతీర్థం అనే పేరుతో ఉంది. ఇప్పటికి 4 సార్లు అక్కడికి మా జనాన్ని, మా భక్తుల్ని తీసుకువెళ్ళి భాగవత సప్తాహం చేశాం. మళ్ళీ 2016లో కూడా నైమిషారణ్యంలో మహావైభవంగా ఇంకో సప్తాహం చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కసారి తీర్థయాత్రలు అంటూ ఉంటాయి కదా. మళ్ళీ ఈ సంవత్సరం జూలై 20 నుంచి ఉజ్జయినిలో, సప్తమోక్షపురాలలో ఉజ్జయిని ఒకటి, అక్కడ కూడా శివపురాణం సప్తాహంతో చేస్తున్నామండి. జూలై 20 వేదే అక్కడ 9 రోజులు ఉంటాం, 7 రోజులు శివపురాణాన్ని చేస్తాం.
మీకెవరైనా ఆ సంగతి ఇండియాలో ఉంటే సుప్రయ్య రెడ్డి వినండి, అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చే వినడానికి మా ఉండేమి చదువుకోవటం లేదండి, అక్కడికే వస్తామండి అని అనరు. ఎందుకంటే మీరు మరీ అంతటి బాబాత్తులు కాదు, మహానుభావులు అని నాకు నమ్మకం అన్నమాట. మీలాంటి ఉత్తమోత్తములకి పురాణం చెప్పడం అంటే నా పూర్వజన్మ సుకృత పరిపాలన, అందులో ఏమీ సందేహం. ఎందుకంటే చాలామంది ఒక మాట చెబుతారు, వీక్ డేస్లో పొరపాటు కూడా మీ సభ వీక్గా ఉంటుందండి, అక్కడ నలుగురు ఐదుగురు ఉంటే గొప్ప అండి ఉపన్యాసానికి అంటారా. కానీ నేను శానోజేలో మాత్రం శానోజే చూశాను, శాంటియాగో చూశాను, కొన్ని ప్రదేశాల్లో మీకు ఫస్ట్ ఓటు వేసేసాను గ్యారంటీగా. ఎందుకనంటే చక్కగా 7 గంటలు అయ్యేసరికల్లా టకటకటక వచ్చేస్తున్నారు. ఏదో నేను ఒక 5 నిమిషాలు మీకంటే ముందు వస్తున్నాను తప్ప ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ ప్రిఫరెన్స్ మీదే, నా తర్వాత సమయపాలన మీదే. ఎంత గొప్ప ఉత్తములండి, తప్పక మిమ్మల్ని భగవంతుడు సర్వకాల సర్వావస్థలో అనుగ్రహిస్తారన్నమాట. అంటే శిలాజ్వరాలు బాగా ఎక్కువ వస్తారు, వేరే విషయం. కానీ ఈ మాత్రం జనం ఉత్తరోదులలో కూడా వస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, చాలా చోట్ల నుంచి వస్తారు. అందులో రావు గారు ఇంటికి వెళ్ళారు, ఎంత దూరం ఉందో శాస్త్రి గారు ఇంటికి వెళ్ళే దూరం ఉంది. అంటే ఇళ్ళకి వెళ్ళకపోవడం వల్ల మిగతా వాళ్ళు ఇళ్ళు దూరాలు తెలియవు, కానీ కొంతమంది ఇళ్ళకి వెళ్ళారు కనుక అంతంత దూరం నుంచి పని కట్టుకొస్తున్నారంటే అది శ్రద్ధ. అటువంటి వాళ్ళు ఇండియా వచ్చి ఉజ్జయినిలో పురాణం వినాలని కూడా పెద్ద ఆశ్చర్యం కాదు, అవకాశం దొరకాలి. ఈ క్షేత్రాలలో పురాణాలు వింటే దానివల్ల ఎక్కువ లాభం. మీకు నవగ్రహాల మీద చెబుతారు కనుక అందులో చెబుతారు, కుదురు పుట్టిన స్థలము దాని విశేషం. ఇప్పుడు దాని జోలికి వెళ్ళడం కానీ క్షేత్రాలకు తప్పక వెళ్ళి అక్కడ వినాలి. ఈ నేమి శిథిలమైన ఆ స్థలం నైమిషారణ్యం అద్భుతమైనది. అక్కడ చక్రతీర్థం ఉంది, తర్వాత బ్రహ్మ తన కమండల జలాన్ని అక్కడ ఉంచాడు, అదే గోమతి అనే నదముగా మారింది. అది నదము, నది కాదు. ఎంచేతంటే తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తే నదం అంటాం, పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తే నది అంటాం. గోదావరి, గంగా ఇవన్నీ తూర్పుకేసి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి, ఇవన్నీ నదులు. అలా కాకుండా నర్మద, గోమతి ఇవేమవుతాయి, తూర్పును పుట్టి పడమరకేసి వచ్చి పశ్చిమ సముద్రంలో అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇలా పడమరకి ప్రవహించేవన్నీ నదములు, అది అనమాట నదీ నదములు అంటే. తూర్పుకి ప్రవహించేది నది, పడమరకి ప్రవహించేది నదం, అక్కడ గోమతి నదం. ఆ నదం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండేది ఆశ్చర్యం. వేసవకాలంలో కూడా మరి ఆ భగవంతుని అనుగ్రహం కొంచెం చిక్కుతుంది తప్ప, చిక్కిపోతుంది తప్ప అలా సన్నగా ఉంటుంది వేసవకాలంలో. తగ్గిన రోజుల్లో కాస్త మహానుభావుల్లో ఉంటుంది. వర్షాకాలంలో విజృంభించి పెడుతుంది ఆ నది. అందులో స్నానం చేయడం అంటే బ్రహ్మ కమండల జలస్నాన అన్నారు. దాన్ని ఆ నీరు బ్రహ్మ కమండల జలం సరస్సులో చదువుకోవడం మాటల అంత పుణ్యం. అదిగో అక్కడ 18 పురాణములు సూత మహర్షి ఒక స్థలంలో కూర్చుని చెప్పాడు. గొప్ప వటవృక్షం ఉంది అక్కడ, మహావటవృక్షం, పెద్ద మర్రి చెట్టు అనమాట. శాఖోపశాఖలతో చాలా కాలం పెరిగింది, మధ్య మధ్యలో ఎన్ని తుఫాన్లు వచ్చినా మూల వృక్షం ఇప్పటికీ ఉంది. ఆ చెట్టు చుట్టూతో చెత్త ఓడి తయారు చేశారు, అది శిథిలమైన మళ్ళీ కొత్తగా దాన్ని నిర్మిస్తూనే వచ్చారు. దానికి సూత గద్ది అని పేరు, సంస్కృతంలో గద్ది అని అంటారు, అదే హిందీ వాడు కూడా సూత్ గద్ది అంటారు. పీఠం సూతుడు అక్కడ కూర్చుని పురాణం చెప్పాడు, పక్కనే వాడు గురువుగారు వ్యాసుడు కూడా పురాణం చెప్పాడు, అది వ్యాసపీఠం అన్నమాట. సూతుడు ఈ బలరాముడు నైమిషారణ్యానికి వెళ్ళిన సమయానికి పురాణాలు చెబుతున్నాడు, సరిగ్గా ఈ పద్మపురాణమే చెబుతున్నాడు కూడా. 18 పురాణాలు కూడా వేదవ్యాసుని అనుగ్రహంతో సూత మహర్షి నేర్చుకుని, సూతుడంటే రెండో సూతుడు ఉన్నాడు, ఈయన పెద్ద సూతుడు, తండ్రి రోమహర్షణుడు అంటారు. సూతులు ఇద్దరున్నారు గుర్తుపెట్టుకోండి, 18 పురాణాలు చెప్పిన సూతుడు ఒకడు కాదు. మొట్టమొదట కొన్ని పురాణములు చెప్పిన వాడు 6 పురాణములు పెద్ద ఆయన చెప్పాడు, ఆయన పేరు రోమహర్షణుడు. ఆయన పురాణం చెబుతూ ఉంటే ఈ వెంట్రుకలను లెక్క ముడుచుకునేవాడు, ఆయన కథ చెబుతూ ఉంటే అని ఒక సస్పెన్స్ సీరియల్ చూసినట్టుగా వినేవారట ఆ రోజులు. అందుకని వెంట్రుకలను లెక్క ముడుచుకునేవి గనక రోమములు కూడా లెక్క ముడుచుకునేలాగా హర్షమును కలిగించే కథలు చెబుతాడు కనుక ఆయన్ని రోమహర్షణుడు అన్నారు. చాలా గొప్పవాడు ఆయన. ఆ తర్వాత రెండో గొప్పవాడు వచ్చాడు సూతుడు. ఆ రామహర్షణుడు గద్దె మీద కూర్చుని ఉన్నాడు. 88,000 మంది ఋషులు పురాణం వింటున్నారు, ఒకరిద్దరు కాదు. ఎంత గొప్ప సభ అంటే అది సభ అంటే గట్టిగా 1000 మంది జనం వస్తే మనం ఇలా ఓహో నా సభకి ఓల్డ్ జనం వచ్చారు వచ్చి నేనేదో వెబ్లో నా పురాణం పెట్ట, కానీ ఫాలోయింగ్ బాగా ఉందో ఈ నెట్లో యూట్యూబ్లో 24,000 మంది చూశారు. బోర్డు 24,000 మంది అంటే ఆ రోజు ప్రత్యక్షంగా ఇంటర్నెట్లో చూడటం కదా గొప్ప కాదు,
ఎదురుగుండ కూర్చుని వినటువంటి వాళ్ళు 88,000 మంది మన ఉపన్యాసం వినడానికి ఎక్కడైనా వస్తారా? కానీ ఆ రోజుల్లో సూత్రుడు ఏ ప్రచారం లేని రోజుల్లో పురాణం చెబుతూ ఉంటే అంతమంది కింద కూర్చుని విన్నారట. మళ్ళీ పురాణం అంటే ఆయన 7:29 చెప్పడం కాదు, పొద్దుట 8:30 ఉపన్యాసం మొదలైతే మధ్యాహ్నం 1 గంట దాకా చెప్పేవాడు. యాక్చువల్గా అంతసేపు ఈ కాలిటు ఈ కాలిటు మార్చేవారు కాదు, ఈ పక్కనున్న రూములకి విశ్రాంతి మందిరానికి వెళ్ళేవారు కాదు. నాకు తెలియక రెస్ట్ రూమ్ అంటే రెస్ట్ తీసుకుని గదనుకునేవాడిని తెలియని కొత్తలు. హాయిగా పురాణానికి ముందు రెస్ట్ తీసుకుందాం అని అందులో పెడితే అది రెస్ట్ రూమ్ కాదు రెస్ట్ రూమ్ అని తర్వాత అర్థమైంది. సరే ఏది ఏమైనా దగ్గరలో ఉన్న బెస్ట్ రూమ్ అనుకోండి తప్పదు. ఎందుకు చెప్తున్నానంటే అస్సలు కదిలేవారు కదా, అంటే ఆ రోజుల్లో ఆరోగ్యం ఇప్పుడు అలా కదలకుండా కూర్చుంటే మీరు లేనిపోయిన ప్రమాదాలు వస్తే నేను అన్నానని మీరు అలా కదలకండి, మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే వెళ్ళి రండి, ఏం మొహమాట పడకండి. వాళ్ళు గురువు గారు ఇలా అన్నారు కదా అని మొహమాట పడితే ఇంకో ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఆ మహానుభావుల పవిత్రత శరీర కాలం కూడా ఆ యుగంలో ఆరోగ్యం ఇప్పుడు అన్ని మందు తిరిగలే కదండి, ఎర్రగా కనపడుతుంది మామిడి పండు, అది చూచి తీరా పొట్ట విప్పి కూడా పురుగులు ఉన్నట్టుగా ఉంటుంది. ఒక్క మామిడి పండు బాగుంటుందా? ఎక్కడైనా ఈ పదార్థం రుచిగా ఉందనిపిస్తుంది. అన్ని కృత్రిమమే, అన్ని భయంకరమే. బీటీ వంకాయ ఎట్టి ఉంటుంది, అలాంటి వంకాయలు తింటే మన జీవితమే వడిలిపోయిన వంకాయ అయిపోతుంది కారణం. కాబట్టి ఆ మహానుభావులు ఋషులు పవిత్రంగా కూర్చుని వినేవారు. ఆ సమయంలో తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ బలరాముడు తన 10,000 మంది అనుయాయులతో ఋషులతో అక్కడికి వచ్చాడు. అంతటి ఆదిశేషుణ్ణి బలరాముణ్ణి సమర్థ ప్రభువుని చూచి చూడటంతో పురాణం వింటున్న భక్తులంతా టక్కు లేచి నిలబడ్డారు. ఋషులంతా భక్తితో నమస్కరించారు. ఎటువంటి వాళ్ళు పోయేగా వాళ్ళు, దాల్భ్యుడు, దేవలుడు, వైశంపాయురుడు, సుమంతుడు, పైలుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, వాక్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బహుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇంతమంది హేమాగే మీరు ఒకరిని మించినటువంటి పండితులు ఒకరు, ఒకరిని మించిన వేద పండితులు ఒకరు, ఇటువంటి జనులంతా సూతుడు పురాణం చెబుతూ ఉంటే వింటున్నారు. వీళ్ళు బలరాముడిని చూడగానే లేచి అర్ఘ్యం పాద్యం ఆచమనానికి జలం అన్నీ ఇచ్చి పువ్వులతో పూజించి దండలు వేసి మంచి స్థానం ఉన్నతాసనం ఇచ్చి కూర్చోబెట్టి మహానుభావ మా జన్మ ధరించింది. ఎందుకని పురాణాల్లో నీ గురించి నిరంతరం వింటూ ఉంటాం, శ్రీమన్నారాయణుడికి పానుపు వెలుగు, ఆదిశేషుడివి, అనంతుడివి, నీ అంతటి బుద్ధిమంతుడు లేడు, అటువంటి పుణ్యాత్ముడిని తీర్థయాత్రల వంకతో ఇక్కడికి అడుగు పెట్టావు. నువ్వు తీర్థయాత్రలు చేయటం వల్ల నీకు పుణ్యం కాదు, నువ్వు అడుగుపెట్టిన స్థలం తీర్థయాత్ర అవుతుంది, యాత్రాస్థలం అవుతుంది. నీలాంటి పుణ్యాత్ముడు ఏ ప్రాంతంలో అడుగు పెడితే అదే క్షేత్రం అయిపోతుంది అని పదే పదే స్తుతించారు. వాళ్ళ స్తోత్రాలు అందుకున్నాడు, ఆశీర్వదించాడు. యాత్రకు వచ్చే ముందు చిన్న పొరపాటు ఆయనే చేశాడు. కొంచెం దారిలో ఎవరో వారుని ఇచ్చారంట కొద్దిగా కొద్దిగా కళ్ళు, అదంటే ఈయనకి ఇష్టం. ఈ తీర్థయాత్రకి నైవేశారణ్యం వచ్చే ముందు ఎవరో కాస్త ఇస్తే ఎంతో కదో ఒక 6 బిందులు ఇచ్చారు, అది పుచ్చుకొచ్చాడు. ఆయన కొంచెం కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ సమయంలో ఇక్కడికి వచ్చాడు. రాగానే ఋషులంతా తెగ స్తోత్రం చేయగానే ఆనందం కలిగింది. అన్నిటి మధ్యలో ఆయనకి పరమ బాధ ఏమిటో తెలిసి అందరూ లేచి నిలబడ్డారు, ఈ సూతుడు మాత్రం లేవలేదు. ఈ స్థానం చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి. పౌరాణికుడు తానక్కడ కూర్చునుండగా పొరపాటులు ఎదురుగుండా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వచ్చినా నమస్కారం చేయకూడదట, పురాణం అయ్యేదాకా. అది నియమం, అది వేదవ్యాసుడు పురాణాల్లో చెప్పాడు. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మాకు నమస్కరించాలి, అయ్యాక కావాలంటే మేము నమస్కరించాలి. ఎంతటి వాడికి ఒక్క తల్లికి తప్ప వాడికి మినహాయి, కన్నతల్లి వస్తే మాత్రం ఆవిడకి మాత్రం లేవకుండా ఇచ్చేదంటే ఒకసారి ప్రార్థన చేసి మొదలు పెట్టాడుగా పురాణం మధ్యలో ఆపకూడదు. అందుకని తల్లి అని వినయంగా నమస్కరించాలి, తండ్రికి కూడా నమస్కరించరా. ఈ కఠోర నియమాలు పాటించడం గుర్తుపెట్టుకోండి. అందుకే పౌరాణికుడికి నమస్కరిస్తే ప్రతి నమస్కారం నాకు ఆశీర్వచనమే ఇవ్వాలి. ఒకవేళ పౌరాణికుడు పొరపాటు నమస్కరిస్తే అవతల వాడు ఆ రోజు నుంచి పతనం అయిపోతాడ, చాలా భయంకరమైన. అందుకే తెలుసో తెలియకో ఒకవేళ మేము మాబోటి వాళ్ళు నమస్కరిస్తే కూడా గురువుగారు మమ్మల్ని నాశనం చేయకుండా అనాలి. అసలు ఆ పని చెయ్యకూడదు, చెయ్యరు అనుకోండి ఎవరు, కొంచెం జ్ఞానం ఉన్నవాడు కూడా ఆ పని చేయడు. అంటే మరి మళ్ళీ అహంకారమా? అహంకారం కాదు, పౌరాణిక నియమం. అయిపోయాక చెప్పారు కదా, అవతల వాడు ఎవడన్నా జ్ఞానం వచ్చాడు అనుకోండి, గురువుగారు వచ్చారు అనుకోండి, ఇది అయ్యాక లేచి గురువుగారు అని అప్పుడు నమస్కరించాలి.
ఇక్కడున్నంతవరకు ఇది మహాసింహాసనం విక్రమార్క సింహాసనం ఇక ఇక్కడ దీనికి తిరుగులేదు. అందుకని సూత మహర్షి దోమహర్షణుడు లేవకుండా అలాగే కూర్చున్నాడు. వచ్చింది ఆదిశేషుడైన, అందరూ లేచినా ఆయన ఒక్కడూ లేవల. ఇప్పుడు బలరాముడు అసలే ఇరుపెక్కే కళ్ళు, కురాధం పెరిగింది. ఎంత మదం వీడికి, ఎంతమంది ఋషులు, అందులో కాస్తో కొస్తో కురాధం ఎక్కువగా ఉండే దుర్వాసులు లాంటి వాళ్ళు కూడా నేను వస్తే లేచి నిలబడి నమస్కరించారు. ఈతడు మాత్రం పొరపాటు కూడా నాకు నమస్కారం చేయటం లేదు అనుకున్నాడు. ఇంకా బాధ ఎక్కువైపోయింది. సూత్రుడు మళ్ళీ పురాణంలో పెడుతుంటే ఏ ఆగరా అన్నాడు. పురాణాన్ని కొనసాగించే అధికారం నీకు లేదు. ఋషులారా చూశారా ఈ మూర్ఖుణ్ణి, వేదవ్యాస మహర్షి మహానుభావుడు విష్ణు స్వరూపుడు, ఆయన ఏవో కొన్ని పురాణాలు రాసి వీడికి అప్పగిస్తే ఆయన దగ్గర నాలుగు కథలు నేర్చి ఏదో ఐదారు గాథలు నేనే పండితుణ్ణి జ్ఞానిని అనుకుంటున్నాడు. నాలాంటి అవతార మూర్తి వస్తే అహంకరించి లేచి నిలబడలేదు. అభ్యుత్థానం చేయకపోయినా పర్వాలేదు, కనీసం నోటితో పలకరించచ్చుగా. పౌరాణికుడు ఇక్కడ ఉన్నప్పుడు బాగున్నారని అడగకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నియమాలు. అందుకే పురాణం చెప్తున్నప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు నమస్కరించినా మేము వాళ్ళని ఆ కాసేపు పలకరించకూడదు, అయ్యాక పలకరించాలి. అందువల్ల కనీసం లేవకపోయినా నన్ను ఎందుకు పలకరించలేదంటాడు బలరాముడు. మాట్లాడకూడదనే నియమం ఈయనది, లేచి నిలబడలేదు, కనీసం కుశల ప్రశ్నలు ఎందుకు వేయకూడదు, నోటి మాటకేం కొరవయ్యింది. ఇటువంటి దుర్మార్గుని క్షమించకూడదు. ఈ ప్రతిరోమజాతుడు ఈ పండితులందరి దగ్గర కూర్చుని మహాపండితుడిలా నటిస్తున్నాడు. అక్షర జ్ఞానం లేని వీడు పండితుడా అంటూ అంతకంతకంతకి కోపం పెరిగిపోతుండగా తిట్టినవాడు తిట్టి హఠాత్తుగా వీడికి శిక్ష వేయకపోతే లోకం పాడైపోతుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇటువంటి బెంకంతో పొంకంతో ఉన్నవాడిని శంకించక కింకతో చంపవలసిందే. ఆయన అమాంతంగా నాగలి చేతితో పుచ్చుకుని మెడ మీద వేసి కిందకి లాగేసి రోకలతో నెత్తి మీద పట్నంలో దెబ్బకొట్టాడు. గుళ్ళో శాస్త్రి గారు కొబ్బరికాయ కొడితే ఎలా పెరిగిపోతుంది అలా వాడి తలకాయ పట్నం పెరిగిపోతుంది. ఒక దెబ్బ రెండు ముక్కలు అయిపోయిందండి, మేలుస్తి మాలికలన్నీ కిందకి వచ్చేసాయి. ఈ లోపల ఉన్న మెదడులో ఉన్న మాంసం గుజ్జు అన్ని ఎముకలతో సిద్ధంగా పచ్చని పచ్చని కింద పడిపోయింది. బలరాముడు దెబ్బది, అందులో రోకలు దెబ్బది. హాహాకారం చేశారు ఋషులంతా. పై నుంచి నెత్తురు వర్షం కురిసింది, భూమి ఒక్కసారి కంపించింది. రాత్రి శ్రీకాకుళం దగ్గర అక్కడ రెండు నిమిషాలు కంపించింది శకంలో, అలాగా భూకంపం వచ్చేసింది. హడిలిపోయారు లోకాల్లో వాళ్ళు. ఋషులంతా బలరామ బలరామ మహాపచారం మహాపచారం ఉన్నారు. బలరాముడు కూడా మత్తు దిగిపోయింది, చంపాక తొందరపడి చంపేశాడు కానీ ఇప్పుడు వెంటనే దిగిపోయింది. ఆయన కంగారు పడ్డాడు. చూస్తుండగా ఏం జరిగిందో తెలిసినండి, బలరాముడి శరీరం చాలా తెల్లగా ఉంటుంది. సరస్వతీదేవి ఎంత తెల్లగా ఉంటుందో, మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో, చంద్రుడి వెన్నెలు ఎంత తెల్లగా ఉంటుందో, పాలనూరుకు ఎంత తెల్లగా ఉంటుందో, బలరాముడు అంత తెల్లగా ఉంటాడు. ఆదిశేషుడు కదా, ఆదిశేషుడు శ్వేతసర్పం, మహాద్భుతమైనటువంటి తెల్లదనం అన్నమాట. అందుకే పూర్వం తెలుపులో చెబుతూ ఆదిశేషుడు తెలుపు అని చెప్పేవారు పూర్వం. అంత తెల్లగా ఉన్న ఆయన మాత్రం నల్లని బట్ట కట్టుకుంటాడు. నల్లగా ఉన్న కృష్ణుడు పసుపు పచ్చని బట్ట కడతాడు. తన రంగు ఉన్న బట్ట ఎప్పుడు కట్టుకోకూడదని చేస్తున్నాడు. పూర్తిగా నల్లగా ఉన్నాడు అనుకోండి వాడు, అసలే మనిషి గౌడు గదిలో ఉన్నప్పుడు బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ వేసుకుని వెళితే ఏమైపోతున్నప్పుడు చీకట్లో వెళ్ళి కష్టమైపోతుంది. అందుకని ఏం చెప్తాడంటే తన రంగుకి కాస్త నచ్చేటటువంటి బట్టలు వేసుకోవాలి అని చేస్తాడు. ఈ బలరాముడు తెల్లని వాడు కనుక గుర్తించడానికి వీలుగా తెల్ల బట్టలు కాకుండా నీలాంబరం ధరించేవాడు. ఇప్పుడు ఆయన అంత తెల్లగా ఉన్నవాడు కాస్త హఠాత్తుగా నల్లగా మారిపోయాడు. నాలాగా తెల్లగా ఉండే బలరాముడు కాస్త ఒక్క దెబ్బకి పూర్తి వాడి మామూలు నలుపు కాదనమాట. ఆ కనపడుతుంది ఎల్జీ టీవీ, అదేదో పెద్ద టీవీ స్క్రీన్ ఎంత నల్లగా ఉందో అంత నల్లగా మారిపోయాడు. బ్రహ్మ హత్యా పాపం, పౌరాణిక హత్యా పాపం. ఆ పాపానికి ఆయన శరీరం అలా అయిపోగానే బలరాముడు కూడా కంగారు పడిపోయి, మహానుభావులారా ఋషులారా ఏమిటో దురదృష్టవశాత్తు ఇవాడు ఈ పిచ్చి పనికి చేశాను నేను. అహంకారం లోపల ఉన్న మరొక పదార్థం కలిపి నా చేతి పని చేయించి అందుకే ఈ రోజు నుంచి తీర్థయాత్రలకు చేసేవాడు నియమంతో చెయ్యాలి, నియమం లేకుండా ఎవడు తీర్థయాత్రలు చేయకూడదని నిషేధం పెట్టాడు. అందుకన్న వాటికి ఈ డ్రెస్సులు అయ్యప్ప దీక్షలు ఇవన్నీ ఆయన పెట్టివే.
ఈ రోజు నుంచి తీర్థయాత్రకు వెళ్ళేవాడు దీక్షా కంకణం ధరించాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. మద్యపానం ధూమపానం ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇలా నియమంతో తీర్థయాత్ర చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది అని చెప్పాడు. కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు. ఆ నియమాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ వెళితే ఎన్ని రోజులైనా ఈ పద్మపురాణం తెమందన్నమాట. వాడు చెప్పాడు, ఆరోగ్యం సహకరించినంత వరకు కూడా తీర్థయాత్రలలో భూమి మీద పడుకోవాలి. చాప వేసుకుని లేక దొప్పటి వేసుకుని అక్కడ మంచాలు వాడకూడదు. ఆరోగ్యం సహకరించిన వారికి, మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఉన్న వాళ్ళకి మాత్రం వాడు హాయిగా మంచాల మీద పడుకోవచ్చు. కంచంలో అందరూ తినే కంచంలో కాకుండా ఆకుల్లో తినాలి. లేదా తన భాజనం అంటే భోజనం చేయడానికి పనికొచ్చే పదార్థాలు పెట్టుకునేటటువంటి కంచాన్ని భాజనం అంటారు. కొత్త కంచం పట్టుకెళ్ళాలి. నూతన భాజనం అంటే కొత్త పాత్ర, అందులో తినాలి. అది ఇతరులు తినకుండా ఉండేలా చూడాలి. యాత్రలకి కావలసినటువంటి బట్టలు ముందే సిద్ధం చేసుకో. యాత్రల్లో ఆ పవిత్రమైన వస్తువులే వాడు. రోజు ఇంట్లో వాడేటటువంటి పిచ్చి బట్టలతో దేవాలయ దర్శనానికి వెళ్ళదు. ఏవో పట్టు వస్త్రాలు లేక ఏదో బడి బట్టలో పెట్టుకుని రెండు మంచిలు పెట్టుకుని ఇవి గుళ్ళోకి వెళ్ళడానికి వాడు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొరపాటును కూడా తీర్థయాత్రలు చేసేవాడు మాంసాహారం ముట్టుకోకూడదు. అహింసా మార్గంతో కూడిన భోజనమే చేయాలి. ఒక పూట భోజనం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చాలా గొప్పది. పద్మపురాణంలో ఈ శ్లోకాన్ని ఇప్పటికి కూడా వెంకటాచల మహాత్మ్యంలో రోజు చెప్పుకుంటారు. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండలతో యతగా. ఇదన్నమాట ఈ పద్మపురాణం శ్లోకం. తీర్థోపవాస కర్తవ్య, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తప్పక ఉపవాసం ఉండాలి. రోజంతా ఉండలేకపోతే పగలు భోజనం రాత్రికి ఉపవాసం ఉండదు, ఏమి తినకుండా ఉంటుంది. మళ్ళీ అనుమానం, పగలంతా ఉపవాసం ఉండలేమండి, పగలు భోజనం చేస్తాం మళ్ళీ రాత్రి ఉండమంటున్నారు, మా లోపల కొన్ని అనారోగ్యాలు ఉంటాయి వాటి వల్ల రాత్రి ఏదో వండుతున్నారంటే, అప్పుడు ఏం చెప్పాడంటే, నాయన అన్నం తినద్దు, దాని బదులు ఏదైనా పొడ్డో ఇంకోటో తిరుగు. మన వాడు పలహారం అంటే ఒక రెండు సేర్లు బియ్యంతో ఉప్పుండోకో ఇంకోటి లేదా ఏదో ఉప్పుడు పిండో చేసుకుని అందులో మళ్ళీ కాస్త నెయ్యి గోంగూర పచ్చడి కూడా వచ్చింది దాంతో శుభ్రంగా ఇదే సాధ్యమైనంత వరకు లఘ్వాసీ తక్కువ ఆహారం తినము, ఎక్కువ తినద్దని అక్కడ ఉద్దేశం. ఉప అంటే పూర్తిగా నిరాహారం కాదు, ఉప సమీపే భగవంతునికి దగ్గరగా ఉండుట. అందుకే పద్మపురాణంలో భాగవత మహాత్మ్యంలో ఏం చెప్పారో తెలుసా? ఇప్పుడు నేను చెప్పేవన్నీ పద్మపురాణంలో శ్లోకాలే. మీకు కావాలంటే ప్రామాణికంగా చూసుకోండి. నేను ఎప్పుడు పలానా చోట ఉంది అని ఏదైనా ప్రమాణం లేకుండా చెప్పను. భోజనంతో రమ్మయ్యే కథాశ్రవణ కారకం అన్నాడు. నాయనగారా, ఒకవేళ ఏ కారణం చేతనైనా అన్నం తినకపోతే కళ్ళు తిరిగి పడిపోయే స్థితి వచ్చింది. తీర్థయాత్రలో పురాణం వినాలి, గుళ్ళోకి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మీరు చెప్పినట్టుగానే ఏమీ తినకుండా ఉంటే అప్పుడు ప్రమాదం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాం, శరీరమే ఉండదు అని ఎవరికైనా అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పాడంటే, భోజనంతో వరం మంచే, హాయిగా కడుపు నిండా భోజనం ఎక్కువ తిన, కాకపోతే ఇంకొంచెం ఆకలి ఉండగా ఆపి అధికంగా తింటే అప్పుడు ఏమవుతుందంటే మత్తు వస్తుంది. ఇప్పుడు తీర్థయాత్రకు వెళ్ళాం, తీరా ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక వరుసలో వెళ్ళాలి, ఎక్కువసేపు నిలబడాలి. నిలబడాలంటే బాగా తిన్నాక నిద్ర వస్తూ ఉంటుంది, వారిపోతాడు. లేదా ఎక్కువ తింటే మలమూత్ర విసర్జనలకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కొంచెం అన్నమే తిను. అక్కడ క్షేత్ర కథ వినకుండా రాకూడదు. ఏ క్షేత్రానికి వెళ్ళినా క్షేత్రముల యొక్క మహిమని తెలుసుకోవాలి. ఏ ఇల్లు ఎవరన్నా గుళ్ళోకి వెళ్ళాం, అన్నం పెట్టుకెళ్ళాం, వచ్చాం, అసలు గుడి ఎలా ఏర్పడింది, దాని కథ ఏమిటి, భవిష్యత్తులో దీంట్లో ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ క్షేత్ర మహిమ తెలుసుకోకపోతే, స్థల పురాణం తెలుసుకోకపోతే యాత్రకు వెళ్ళడం ఎటువంటిది అంటే, వంట తెలియకుండా పుస్తకాలను చూచి అభ్యాసం చేసుకోవడం వంటిది అన్నారు. అందులో తగినంత ఉప్పు అంటారు. తగినంత అంటే ఏమిటి, నాకు తెలియదు, చిన్నప్పుడు తగినంత ఉప్పు అని రాస్తే ఓహో కేజీ ఉంది కాబట్టి కేజీ ఉప్పు వేయాలనుకున్నాను, అది తగినంతది. అలా వేస్తే ప్రమాదం కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని దోషాలు చేయకూడదు. ఇవన్నీ నియమాలు, ఈ నియమాలన్నీ పాటించు అని చెప్పారు బలరాముడు. చెప్పి ఇప్పుడు నేను ఏం చేయమంటారు అనగా, వాళ్ళు ధైర్యంగా లేచి, ఇది అధర్మం, నువ్వు ఎంత అవతారమూర్తివైనా
నీవు చేసిన పాపానికి నీ శరీరమే నల్లబడిపోయిందని నీకే తెలుస్తోంది. పైగా మేమెంతమంది ఋషులు ఉంటే ఒక పౌరాణికుణ్ణి చంపితే ఆ పాపాన్ని ఖండించకపోతే మేము కూడా నీ పాపంలో భాగస్వాములం అవుతాం. ఎక్కడైనా అధర్మం జరిగినప్పుడు, పాపం జరిగినప్పుడు ఆ పాపాన్ని గుడ్లప్పగించి చూడకూడదండి. తప్పక దానికి తగినటువంటి వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఒక చోట తప్పు జరుగుతుంది, మన దగ్గర ఓపిక ఎంతో కొంత ఉన్నప్పుడు ఇది తప్పు చెప్పాలట. చెప్పకపోతే ఆ శిక్ష మనం కూడా అనుభవిస్తాం. పాపం చేసిన వాడి పాపం వాడు ఎలా అనుభవిస్తాడు, చూసిన వాడు కూడా ఎంతో కొంత అనుభవిస్తాడు. భీష్ముడు అదే అనుభవించాడు. చివరిలో ఎందుకు బాణాల మీద పడుకోవలసి వచ్చింది, ఆయనే చెప్పాడు స్వయంగా. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో నోరు ఎప్పలేకుండా ఉండిపోయాం. ఆ పాపానికి నేనే ఇన్నాళ్ళు ఉత్తరాయణం వచ్చేదాకా ఈ బాణాలు గుచ్చుకుని ప్రాణం తీసేస్తూ ఉంటే మనస్సు విఫలం అయిపోతూ ఉండగా నానా యాత్ర పడ్డానన్నాడు. అంతటి వాడికి కూడా తప్పలేదు. ఎవరికైనా పాపం జరుగుతున్నప్పుడు నోరు విప్పి ప్రశ్నించకపోతే ఆ పాపంలో వీడికి కూడా భాగం కలుగుతుంది. ఆ భాగాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడు. కర్త కారయిత జీవ ప్రేరక శ్యానుమోదక సర్వదా సర్వకార్యేషు చత్వారః సమభాగినః. కర్త చేసేవాడు, ఓ పని చేస్తున్నవాడు మన కళ్ళ ఎదురుగానే కనబడ్డాడు. ఒక ఆయన పురాణం చెబుతున్నాడు, చెప్పేవాడు కర్త. ఈయన్ని పురాణం చెప్పండి చెప్పండి అని ఆ పురాణం చెప్పడానికి ఏర్పాట్లు చేసినవాడు కారయిత. ఈ మైకు పెట్టేవాడు, ఏర్పాటు చేసేవాడు కారయిత. ప్రేరక, ఈ మైకు పెట్టడం ఇవన్నీ చేయలేకపోయినా పురాణం పెట్టడం మంచి పని అంటుండోయ్ అని దానికి తగినది పక్క నుంచి సహాయం చేసేవాడు. లోపలికి రాలేకపోయినా బయట నుంచి సహాయం అందించేవాడిని ప్రేరకుడు అంటారన్నమాట. ఇక నాలుగు వాళ్ళు అనుమోదకులు, అంటే కింద కూర్చుని వింటూ ఆనందపడి చప్పట్లు కొట్టేవాడు అనుమోదకులు. ఈ నలుగురికి సమానమైన ఫలితం వస్తుంది ఏ పనులు అయినా. నీ పాపం మాకు కూడా అంటకుండా ఉండాలంటే మేము నువ్వు చేసిన తప్పును అనుమోదించకూడదు. పౌరాణికుడు మహాబ్రహ్మ విష్ణువు శివుడు వీరందరికీ అతీతమైన పరబ్రహ్మ పౌరాణికుడే నిజమైన గురువు అంటే ఈ చరాచర జగత్తులో ప్రథమ గురువు ఎవరైనా ఉన్నారు అంటే పురాణం చెప్పేవాడే. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతా. బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చెయ్యాలనుకోగానే ఆయన హృదయంలో ముందు పురాణములు గోచరించాయట. అందుకే ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం. అన్ని శాస్త్రాల్లోనూ బ్రహ్మగారు మొట్టమొదట గుర్తుకు తెచ్చుకున్న శాస్త్రములు పురాణములే. కానీ నోట్లోంచి బయటకు వచ్చినవో అనంతరం చ వక్త్రేభ్యో వేదాః తస్య వినిశ్రుతా. వేదములేమో నోట్లోంచి బయటకు వచ్చాయి, పురాణములు మనస్సులో తలుచుకున్నాడు. అందుకే పురాణములు స్మృతులయ్యాయి, వేదములు శృతులయ్యాయి. ఎప్పుడైనా ఒక వ్యక్తి లోపల అనుకోవడం వేరు, బయటికి రావడం వేరుగా. ఒకడు గుడి కట్టాలనుకున్నాడు, ఇంకో లోపల పక్కన కట్టేశాడు. నేను అనుకున్న గుడి వాడు కట్టాడంటే మాత్రం ఉపయోగం ఉందిట, ఆయన ఆల్రెడీ కట్టేశాడు. అంచేత ఏ పనైనా జరిగితే దానికి ప్రథమ స్థానం కనుక వేదములకి ప్రథమ స్థానం అందుకొచ్చింది. తర్వాత సంకల్పం లోపల ఉంది కనుక పురాణములకి తర్వాత స్థానం వచ్చింది. కాబట్టి పురాణములు చాలా ఉత్తమ ఉత్తమమైనవి. అవి చెప్పేటటువంటి గురువుకి సాక్షాత్తు పరబ్రహ్మకిచ్చేంత గౌరవం ఇవ్వాలి అని చెప్పారు. పొరపాటును కూడా ఏకవచన సంబోధనలు చేయటం, అసభ్య ప్రలాపం చేయటం, ఆయన దగ్గర కుప్పిగంతులు వేయటం, ఇటువంటి పనులు చేయకూడదు. అందుకే ఇంతమంది ఋషులు ఉండి కూడా మాకంటే ఆయన సంస్కృతంలో గొప్ప పండితుడు కాకపోయినా ఆయన్ని బ్రహ్మస్థానం ఇచ్చి పురాణాల్లో గొప్పవాడు కనుక అక్కడ కూర్చోబెట్టాం. ఆయన దగ్గర వినయంగా కూర్చుని పురాణములు వింటున్నాం. ఇది వేదవ్యాసుల నిర్ణయం, త్రిమూర్తుల నిర్ణయం. నువ్వు కూడా శ్రీమన్నారాయణుడిని నిరంతరం మోస్తూ ఉండే అదిశేషుడివి, ఆ మాత్రం నీకు తెలియదా? ఎంతటి జ్ఞానిమై ఉండి పరమ పూజ్యుడైన పౌరాణికుడిని చంపావు. పౌరాణికుడు ఆసనం మీద కూర్చున్నప్పుడు బ్రహ్మ వచ్చినా లేవకూడదని నీకు తెలియదా? అక్కడ ఉన్నప్పుడు అనవసర ప్రసంగం చేయకూడదని, లౌకికమైన సంభాషణ చెయ్యకూడదని, స్వస్తి చెప్పాకే ఇతరులను కుశల ప్రశ్నలు వెయ్యాలని నీకు తెలుసు. అందువల్ల ఆయన లేవలేదు, నీకు నమస్కారం చెయ్యలేదు, నిన్ను కుశల ప్రశ్నలు వెయ్యలేదు తప్ప ఆయనకు అహంకారం ఏమిటి? ఆయన నిరహంకారుడు, మహానుభావుడు. ఆయన నువ్వు తొందరపడ్డావు, పాపం చేసేసావు, ఈ పాపాన్ని నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే లోకమంతా నిన్ను అనుసరిస్తుంది,
దాని వల్ల లోకమే నశించిపోతుంది. ధర్మం నశిస్తే జగత్తు నశిస్తుంది. అన్నిటికంటే గొప్పది ధర్మం, సత్యం. ఈ రెండింటినీ నిలబెట్టుకోవలసిన బాధ్యత అవతారమూర్తిమైన నీ మీద ఉంది అనగాని బలరాముడు కంగారు పడి ఇప్పుడు నేను ఏం చేస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తమో చెప్పండి అన్నాడు. మీరే ఋషులు, ఇప్పుడు మీరే ధర్మాధికారులు, నిర్ణయించండి అనగానే చచ్చిపోయిన సూతుడు ముందు బతికితే మేము తర్వాత సంగతి చూస్తాం, ముందు ఆయన బతికించాలి. నేను చచ్చిన వ్యక్తిని బతికించడం సృష్టికి విరుద్ధం, అది నాకు ధర్మం కాదు. అది కృష్ణుడు చేయొచ్చు, నేను చేయకూడదు. ఎందుకంటే కృష్ణుడు ఆయన స్థాయి వేరు, నా స్థాయి వేరు. చంపడమే తప్ప బ్రతికించడం నా వల్ల కాదు. బ్రతికించకపోతే పాపం పోదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని కొంచెం ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆయన గుర్తుకొచ్చిందిట, ఆత్మా వై పుత్రక నామాశియలు పవిత్ర శృతి వాక్య సరణి విశదం బగుటం. దీనికి ఒక మధ్య మార్గం తోస్తోంది. చచ్చిన వాడిని బ్రతికించలేం, అలాగని బ్రతికించకుండా ఉంటే పాపం పోదు. కాబట్టి కర్ర వినకూడదు, పాము చావకుండా. మార్గం ఏమిటి? ఆత్మా వై పుత్రనామాసి అంటోంది వేదం. తండ్రి కొడుకు రూపంలో పుడతాడు. కొడుకు అంటే ఎవరనుకుంటున్నారు? తండ్రికి మారురూపమే. అంటే తండ్రికి మారురూపం అంటే అర్థం తండ్రి ఇలా వచ్చేసాడు కదా. అక్కడ తండ్రి చేసిన పాపపుణ్యములు కొడుకు రూపంలో వస్తాయి. వాడి కూతురికి సంబంధం లేదు, ఒక్క కొడుక్కి మాత్రమే తండ్రి పాపపుణ్యములు ఆ రూపంలో ఉంటాయి. అందుకే ఇప్పటికి కూడా ఒక కొడుకు ఎవడన్నా గొప్పగా పైకి వచ్చాడు అనుకోండి, ఆ తండ్రి చేసిన పుణ్యం అండి అంటారు. వాడు పరమ పాపాత్ముడు ఏడిపిస్తున్నాడంటే అది కూడా అంతే, మా అబ్బాయి చదవట్లేదండి, ఎన్ని చెప్పినా చదవట్లేదండి. ఎందుకు చదువుతాడు? నీ పాపం, నువ్వు ఎప్పుడో చేసావు పాపం. ఎక్కడో దొంగతనమో, పుస్తకాలు దొంగతనం చేసావో, లేకపోతే ఇంకోటి చేసావో, ఏదో చేసావు, లేదా నీ దగ్గర దగ్గర ఏదో చేసావు. ఆ పాపం ఈ కొడుకు రూపంలో ఇప్పుడు వాడు చదవకుండా ఏడిపిస్తుంది. ఇలా అందామంటే ఇది పెద్ద గొడవచ్చిపోయింది రండి. అంతేత ఇది సమస్య. కానీ ధర్మం ధర్మమే. మన పాపమే కొడుకు రూపంలో ఏడిపిస్తుంది, మన పుణ్యమే పుత్రుడి రూపంలో ఆనందం ఇస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పుత్రులు పైకి రావాలి అంటే తన తండ్రికి నమస్కారం చేసి మళ్ళీ పూజ చేసుకోమన్నారు, గురువుల్ని పూజించమన్నారు. సరస్వతి కవచం అని ఉంటుంది దేవీ భాగవతంలో, చాలా గొప్పదన్నమాట. ఆ సరస్వతి కవచ పారాయణ చేస్తే ఇదివరకు తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమై పిల్లలు మళ్ళీ అభివృద్ధిలోకి వస్తారన్నమాట. అందుచేత పిల్లలు కొడుకులు మంచి కీర్తి పొందుతున్నారని మనం ఏం గర్వించక్కర్లా. వాళ్ళు ఏదో పాపం చేస్తున్నారు, చదవట్లేదని బాధపడక్కర్లా. ఇవి మన పుణ్య పాపాల కర్మల ఫలితమే ఈ పుత్ర రూపంలో ఉన్నది అని అర్థం అనమాట. అది ఆత్మావే పుత్ర నామాసి. తండ్రి మరణించిన ఈ కొడుకు రూపంలో బతికి ఉంటాడు. ఆ తండ్రి పాపపుణ్యాలు ఈ రూపంలో కనపడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ చచ్చిపోయిన రామహర్షణుణ్ణి నేను బ్రతికించలేను, కానీ ఇతన్ని నా ఆత్మశక్తితో బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండేలా చేసి బ్రహ్మకు అతిథిగా పంపేస్తాను. ఇతడు బ్రహ్మలోకంలో ఉంటాడు. ఎన్ని జన్మలు తపస్సు చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళచ్చు? కాబట్టి ఇతన్ని బ్రహ్మలోకానికి పంపి ఇతనికి ఉన్న ఆయుమంతా ఇతని కొడుకుకి చిన్న సూతుడికి ఇచ్చి, ఇతడు రామహర్షణుడు, అతడు రౌమహర్షణి, ఆ కొడుకుకి పట్టాభిషేకం చేద్దాం అని తన ఆత్మశక్తితో ఈ చచ్చిన సూతుడి ఆత్మని బ్రహ్మలోకానికి పంపాడు. ఆయన కుమారుణ్ణి పిలిచాడు, నాయన ఈరోజు నుంచి తండ్రికి మారు పేరుగా నువ్వు ఇక్కడుండు. మీ నాన్నగారికి ఎంత కీర్తి వచ్చిందో నీకు అంతే కీర్తి వస్తుంది. తక్కిన పురాణాలన్నీ నువ్వు కొనసాగించు. నీ తండ్రికి ఉన్న ధర్మం, శాస్త్ర పాండిత్యం ఇంకా ఎక్కువగా నీకు వచ్చుగాక అని కొడుకుకి పట్టాభిషేకం చేశాడు. ఈ విధంగా కొడుకు కొత్త సూతుడు అయ్యాడు. ఇదన వాడ మిగతా పురాణాలన్నీ చిన్న కొడుకు, ఈ రెండో వాడు చెప్పడానికి గల కారణం. ఈ విధంగా తండ్రిని బ్రహ్మలోకానికి పంపి కొడుకుని పౌరాణికుణ్ణి చేసి ఇంత ఉపకారం చేస్తే ఆయన శరీరం ఆయనట ఇంత నల్లగా ఉన్న శరీరంలో తల దగ్గర నుంచి నుదురు దగ్గర వరకు ఉన్న ప్రాంతం మాత్రం తెల్లబడింది, ఇంకా మిగతా భాగం అంతా నల్లగానే ఉంది. మహానుభావులారా, ఋషులారా, మీరు చెప్పిన ప్రాయశ్చిత్తం చేసుకున్నా ఈ కాస్త నల్లగా ఉంది, ఇది ఇంకా అసహ్యంగా ఉంది. పూర్తిగా నల్లగా ఉండడం కంటే ఇది చూస్తే పూర్తిగా స్వచ్ఛంగా తెల్లగా, ఇదంతా మరీ నల్లగా ఉంటే ఈ మచ్చలతో ఎంత అసహ్యంగా ఉంది శరీరం, ఈ శరీరానికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదా, మళ్ళీ పూర్వపు తీర్పు రాదా అన్నాడే మాటలు రండి. పౌరాణికుడు చెప్పడం అంటే పద్మాగర్ గారు దెబ్బ వేసుకొని చెప్పడం దీనికి పాపం అనుభవించద్దు, మహాబాధ ఇది. దీనికి ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకోవాలయ్యే అన్నారు. ఏమిటి అన్నాడు, మేము యజ్ఞములు చేస్తూ ఉంటాం,
తరచుగా అందులో అమావాస్య నాడు పితృయజ్ఞం చేస్తాం. ఆ మహాయజ్ఞం చేసినప్పుడు పల్వలుడు ఒక భయంకర రాక్షసుడు మా ప్రాణం తీసేస్తున్నాడు. పూర్వం ఎల్వలుడు వాతాపి అని త్రణదములు ఉండేవారు. ఆ వాతాపి ఎల్వలుడు ఇద్దరిని అగస్త్య మహర్షి చంపాడు. అందులో ఎల్వలుడు కొడుకు ఈ పల్వలుడు అనేవాడు. వాడి తండ్రి ఏం చేశాడంటే నా పేరు ప్రజల్లో గుర్తుండాలని కొంచెం మార్చాడు, ఈ బదులు పాపెట్టాడు అది. పల్వలము అంటే చిన్న నీటి గుంట అని. పల్వలలో పూర్వకాలంలో వర్షాకాలంలో నీళ్లు పడితే గుంటలు ఏర్పడేవి, నీరు నిలవండి క్రమంగా ఆకుపచ్చగా మారిపోయేది. అటువంటి నీటి గుంటల్ని పల్వలం అంటారు. ఎందుకు వాడికి ఆ పేరు నచ్చిందన్నమాట. వాడికి అర్థం తెలిసి పెట్టాడంటారా. కొంతమంది జనాలు చూడండి, ఏదో దెబ్బలో గడిపోవడం ఎట్లా గడిపోయి ఏం తోస్తే ఆ పేరు పెట్టేయండి. ఆ పేరుకి అర్థం ఏంటి వాడికి తెలియదు. నేహ అంటాడు. ఏమిటి నేహ వాడి మోహం? దానికి అర్థం ఏం లేదు. నా ఇహ దానికి అర్థం చెప్పాలంటే అంటే ఈ లోకంలో నీకేం సుఖం లేదని అర్థం. ఈ లోకం లేదు నీ ఇహ. ఇహ అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ అని అర్థం అనమాట. ఈ లోకం కోరిక. నా ఇహ నేహ అవుతుంది. ఇహము అంటే ఒక అర్థం, ఈహ అంటే ఒక అర్థం. మొత్తం మీద నా ఈహ కానీ నా ఇహ కానీ నేహ అవుతుంది. చూడండి ఎక్కడ ఎన్ఈహెచ్ఏ నేహ అని పేరు పెట్టుకుంటారు. అంటే వాడికి ఈ లోకము లేదు, ఏ కోరిక తీరదు, సర్వరాశ్యం అని అర్థం. ఇంకెందుకు నుంచి నేను చెప్పలేదు. ఇలా ఎన్ని పేర్లండి మీరు కొన్ని పేర్లు చెబుతూ ఉంటే వాడు ఒకటి పేరు అశ్రుతుడ. అంటే వాడు జీవితంలో ఏమీ వినడం చెవిటి మీరుగా. శృతం అంటే వినకూడదు అది, అశ్రుతం అంటే ఏంటి వినబడదు. ఏముంది వినబడదు అంటే వాడు పచ్చి చెవుడు గాడు అనమాట. అశ్రుతు లేక విశ్రుతు తోచింది ఏదైనా పెట్టి మన వాళ్ళ ఇష్టం. దానికి అర్థమే అక్కర్లేదు అనమాట. నోటికి వచ్చిన పేరు ఎలా ఆ పెట్టేవాడికే ఉండదు. కోడొచ్చాడు ఉన్మేష అని అమ్మాయికి పేరు పెడతానని అన్నాడు. ఎక్కడుందంటే లలితా సహస్రనామంలో ఉందండి. అంటే నేను చదవాలి సహస్రనామం పాప వాడు ఎక్కడ చదివాడు. ఎక్కడ ఉందయ్యా ఉన్మేష అనే పేరు అమ్మవారికి వెళ్ళి అడిగాను నేను ఏమి అడగట. అదేంటంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న పురాణవళి నామం లేదా. అదంతా ఒకటే అర్థం రా అయినా ఒకే పదం సమాసం. ఉత్తిగా ఉన్మేష అని అమ్మవారికి కాదు. ఉన్మేషము అంటే ఇలాగ కళ్ళు తెరచుట, నిమిషము అంటే ఇలా రెప్ప వేయుట. అంటే అమ్మవారు ఇలా కళ్ళు తెరిచింది దాన్ని ఉన్మేషము అంటే అమ్మ కళ్ళు తెరిచినది కళ్ళు తెరచుటని ఉన్మేష అంటారు. నిమిషము అంటే రెప్ప వేయడం. ఉత్పన్న విపన్న భువనావళి అమ్మవారు అలా కళ్ళు తెరవగానే ఉత్పన్న పుట్టే లోకాలన్నీ అమ్మల కళ్ళు తెరిచింది పుట్టే. ఆవిడ నిమిషము రెప్పపాటు వేసింది అంటే కళ్ళు మూసింది విపన్న నాశనం అయిపోయే లోకాలు. అంటే అమ్మ కళ్ళు తెరిస్తే సృష్టి, మూస్తే నాశనం ప్రళయం. ఇది అర్థం. కన్ను తెరచి సృష్టిస్తోంది, కన్ను మూసి తనలో కలుపుకుంటున్నది. ఇన్ని భువనాలన్నింటినీ ఆ తల్లి అంత తేలిగ్గా సృష్టించి నశింపజేస్తుంది అని అర్థం. అంత ఒకటే అర్థం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఏక సమాసం. అందులో ఉన్న ఉన్మేషం తీసుకుని కన్ను తెరచుట అంటే ఆ పిల్లకి ఎప్పుడు అలా కన్నే తెరుచుంటారన్నమాట. ఇలా రాత్రి పూట పడుకోకుండా ఇక కంట్లో దుమ్ము పడినా పర్వాలేదు, ఇంకోటి పడిపోయినా పర్వాలేదు అంటే ఏమర్థం ఉంటుంది? కాబట్టి ఇలా చిన్న చిత్తగా పిచ్చా పిచ్చగా వాటిని మనం సొంత వైద్యంతో పేర్లు పెట్టుకోకూడదు. కొంచెం గట్టిగా చెబితే కాస్తంతైనా మనస్సుకి నాటుకుని వీపోటివాడు 10 మందికి చెబుతారు కనుక. ఇది ఎలాగో యూట్యూబ్లో ఎక్కుతుంది కనుక విన్నవాడు దానివల్ల జాగ్రత్తగా ఆచితూచి పేర్లు పెడతారని ఉద్దేశంతో గట్టిగా చెబుతున్నమాట అనమాట. ఎందువల్ల అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అందువల్ల మొత్తం మీద ఏది ఏమైనా ఎల్వలుడు అనేవాడు తన కొడుకు పల్వలుడు అని పేరు పెట్టుకున్నాడు. తన పేరులో ఉన్న లవా లా ఉంటాయి. ఆ పల్వలుడు పేరు పెట్టిన వేళ విశేషంతో తండ్రిని మించిన క్రూరుడయ్యాడు. వాళ్ళ నాన్నగారు ఋషుల్ని చంపితే వీడు ఋషుల్నే కాదు ఋషి పత్నులు కూడా మింగేస్తున్నాడు. ఆడవాళ్ళు కనబడితే ఎత్తుకుపోవటమే వీడు. వీడు మహాపాపాలకు అంతం లేకుండా పోయింది. ముఖ్యంగా యజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తాడో వచ్చి ఆకాశంలో నిలబడి మూత్ర విసర్జన అందులో చేస్తాడ, మల విసర్జన చేస్తాడు, రక్తం చీము మధ్య కొవ్వు ఇటువంటివన్నీ అందులో పోస్తుంటాడు, ఎముకలు వేస్తూ ఉంటాడు. పూర్ణాహుతి చేసే సమయానికి వాడు వచ్చి వాడి పూర్ణాహుతి అందులో చేస్తాడు. దాంతో ఈ అశౌచాలతో యజ్ఞం పాడైపోతుంది. మేము యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు వాడిని ఏం అనకూడదు, యజ్ఞ దీక్ష అయ్యాక వాడు కనపడదు. అది పరిస్థితి. యజ్ఞంలో పూర్ణాహుతి అవమృత స్నానం చేసేదాకా శాపాలు పెట్టకూడదు, కోపగించకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న తరువాత మేము కోపగించకూడదు, తిట్టకూడదు. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు మీ ఇష్టం దగ్గర తీసుకొచ్చు, అప్పుడు నేనేం మాట్లాడాలి ఇప్పుడు మండలండి.
అయిపోయాక కావాలంటే అప్పుడు తెక్కబోయేది, ఎందుకంటే అప్పుడు వీడు తిడతాడేమో అని. ఆ యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు యజ్ఞం పాడు చేస్తున్నాడు, పక్కన చేస్తున్నాడు. అయ్యాక శపించి వాడిని నాశనం చేద్దామంటే వాడు కనపడ్డవాడు. ఆ బ్రహ్మాత్ముడి వల్ల మేము చాలా యాతన పడుతున్నాం, నువ్వు వాడిని సంహరిస్తే ఈ సూత్రుడిని చెప్పిన పాపం మరికొంత ఉపశమిస్తుంది అనగానే అమావాస్య ఎప్పుడు అని లెక్కేశాడు ఆయన. ఇది జరిగింది ఏకాదశి నాడు ఈ హత్య, అది బహుళ ఏకాదశి. ఇంకా ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అమావాస్య, ఓ ఇంకా నాలుగు రోజులకే వచ్చేస్తుంది, ఈ నాలుగు రోజులు ఇక్కడే ఉంటాను అని కుర్రాడికి ఎదురుకుండా కూర్చుని, ఇప్పుడు కొత్త పౌరాణి కూడా వచ్చాడు కదా మరి తండ్రి గారు వెళ్ళిపోయి అంటే, ఆ రోజుల్లో కూడా కారుణ్య నియామకాలు ఉండేవన్నమాట. తండ్రి తెచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చేవారు, ఇది అనమాట. ఇక్కడ నుంచే మొదలైంది అసలు పురాణాల్లో. ఈ విధంగా కొడుకు దగ్గర కూర్చుని పురాణాలు విన్నాడు నాలుగు రోజులు. అమావాస్య రానే వచ్చింది. సాయం సంధ్యా సమయంలో వీడు పూర్ణాహుతి చేయబోతూ ఉంటే ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది, నల్లని ఆకారంతో కారుము పురుగుతూ వచ్చేసాడు ఆయన. మహాభీకరాకారుడు పల్వరుడు అంటే వాడు తొమ్మిది తాడి చెట్లు అంత పొడుగు ఉండేవాడు. వాడు నవతాళ ప్రమాణకాయుడు అని, తొమ్మిది తాడి చెట్లు అంత పొడుగు. ఆ తాడి చెట్టు ఇంకెంత పొడుగుతో పోయి, తాడి చెట్లు కూడా ఈ మధ్యనే ఇంత ఉండేలండి. అలాంటి తాడి చెట్లు కాకుండా చాలా పొడవైన తొమ్మిది తాడి చెట్ల ప్రమాణంతో ఉన్న శరీరంతో కారుమబ్బు లాంటి నల్లని శరీరంతో పెద్ద పెద్ద కోరలు విరిసిపోతూ ఉండగా ఈ నల్లని శరీరంలో తెల్లని దంతాలట జిగేలు జిగేలు మంపుతున్నాయట. ఆ సమయంలో అవి కూడా మరి మామూలు దమష్టలు కాదు, కరాళ దమష్ట. కరాళం అంటే పదునుగా వంకరగా వికృతంగా ఉన్న కోరలు. దంతములు మనకి మళ్ళీ ఉంటే అందంగా ఉంటాయి, ఆ కోర ఇలా పైకొచ్చి పులి కోరలాగా పదునుగా ఉన్నాయి. అటువంటి కోరలతో ఎర్రగా చింతనిప్పులులా ఉన్న కళ్ళతో ప్రత్యక్షమయ్యాడు. ఇక వాడు జుట్టు ఉంది, మాయగారి జుట్టు అది, గింగిరాలు తిరిగిపోతూ ఉంగరాల జుట్టుతో ఇటు ఇటు తిరిగిపోయేదో విచిత్రంగా ఉందట. నెత్తి మీద చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇవాడు చూశాను నేను, అందుకే అనుకున్నానమాట శాస్త్రి గారి దగ్గర ఒక ఆవిడ కుక్కని పట్టుకొచ్చి వచ్చింది. ఆ నెత్తి మీద జుట్టు చూసాక ఓహో పూర్వం రాక్షసులకి జుట్టు ఇలా ఉంటుందనేవాడు ఇప్పుడు కనబడింది అని అర్థమైందన్నమాట. అలాంటి అద్భుతమైన జుట్టు కీలుగుర్ర సినిమాలో రాక్షసులకి నెత్తి మీద పెడతారే అందులో అలాంటి ఆ జుట్టుతో ప్రత్యక్షమయ్యాడు. ఆకాశ వీధిలో పెద్ద పెద్ద కల్లుకుండలతో మలమూత్రాలతో ప్రత్యక్షమై అందులో పొయ్యిపోతూ ఉంటే వెంటనే బలరాముడు, ఓ రోరి ఇంతకాలం నుంచి వీళ్ళని ఏడిపిస్తున్నదో ఏ చూసుకోరానని వెంటనే తన చేతిలో ఉన్న నాగిని ఆకాశం కేసి దాచి వాడు మెడ మీద వేసి కిందకి లాగి ఆయన అన్నిటికీ ఆయుధం అది నాగిలితో లాగి రోకలితో ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బకి వాడు తలకాయ గృహప్రవేశంలో నేల మీద మగలు కొట్టిన గుమ్మడికాయల పగిలిపోయింది అన్నారు. ముక్కలు ముక్కలైపోయింది. ఎందుకని గృహప్రవేశంలో గుమ్మడికాయతో కొంచానంటే అందులో లోపల బాగా కుంకర నీళ్లు పోస్తారు ఆ వసంతం, ఆ నేల మీద మగలబట్టుకనే అందులో నా కుంకర నీళ్లు అవి చల్ల చెదరగా పడతాయి. వీడి తల కూడా పగిలి గుజ్జు మెదడులో దిగా రక్తము మాంసము తుక్కు తుక్కు కింద పడిపోయింది వాడు. అప్పుడు వాడు చావగానే శాబాష్ మహోపకారం చేశావు అని దేవతలు పై నుంచి పుష్పవర్షం కురిపించారు, ఋషులంతా పూర్ణాహుతి చేశారు. అప్పుడేమైందిట, ఇంత పూర్వం శిరస్సు నుంచి నుదురు వరకు తెల్లబడింది, ఇప్పుడు తలకాయిదాకా తెల్లబడింది, ఈ తలంతా తెలుపు మిగతాదంతా వెలుగు. ఓరినాయను కొడుకు ఉద్యోగం ఇచ్చేసాను ఇమీడియట్లీగా, అప్లికేషన్ కూడా పెట్టక్కర్లేకుండా, ఆ పుణ్యము సరిపోలేదు, ఈ దుర్మార్గుణ్ణి సంహరించి యజ్ఞాన్ని కాపాడితే ఇంకొంచెం తెలుపు వచ్చింది, మిగతా శరీరం అంతా నల్లగానే ఉండిపోయింది, ఇంకేమిటి ప్రాయశ్చిత్తం అన్నారు వాళ్ళు. అప్పుడు బలరాముడు ప్రాయశ్చిత్తం ఏమిటని అడిగితే ఋషులే ఉన్నారు, మహానుభవ ఇంక దీనికి ఒకటే మార్గం మిగిలింది, తీర్థయాత్రలు చెయ్యి, అద్భుతమైన దివ్యక్షేత్రాలన్నీ తిరుగు, క్రమంగా నీ నలు పెరుగుతుంది, మానవుడు శరీరంతో మనస్సుతో చేసిన మహాపాపాలకి ప్రాయశ్చిత్తం తీర్థయాత్రలు చేయడమే, తీర్థయాత్రాచరణ శీలివైపో అన్నాడే. ఇక అప్పుడు ఆయన కంకణం కట్టుకుని పూర్తిగా ఉపవాస దీక్షతో మళ్ళీ భూమండలం అంతా మహావేగంగా తిరిగాడు ఆయన కాబట్టి. అలా తిరగ చిట్ట చివరగా రామేశ్వరం వచ్చాడు. రామేశ్వరంలో స్నానం చేయడంతో శరీరంలో మిగిలిన నలుపంతా పూర్తిగా విరిగిపోయి స్వచ్ఛంగా తెల్లగా తయారైపోయింది ఆయన శరీరం. అప్పుడు చెప్పాడు రామేశ్వరం బ్రహ్మహత్యా పాపానికి విరుగుడు. బలరాముడు
ఇది పద్మపురాణంలోనే కాకుండా స్కాంద పురాణంలో కూడా సేతుఖండం అనే ఖండం ఉంటుంది. ఆ ఖండంలో చెప్తారు, ఎంతటి మహాపాపాలకైనా బ్రహ్మహత్య, శిశు హత్య, స్త్రీ హత్య, భ్రూణ హత్య పాపాలు సాధ్యమైనంత వరకు చెయ్యకండి, చెయ్యమని కాదు ఇక్కడ ఉద్దేశం. పొరపాటు చేస్తే దానికి రామేశ్వరంలో స్నానం చేయటమే ప్రాయశ్చిత్తం. ఈ మాట అనకపోయాడు అనుకోండి ఆయన, పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది కదా అని కనిపించిన వాడల్లా చంపేయడం, అక్కడికెళ్ళి గుడుక్కను ఉరిగితే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పాపం నాకు పాపం చేయరాదు, చేస్తే అప్పుడు అత్యావశ్యక స్థితిలో ప్రాయశ్చిత్తం. అప్పుడు అక్కడ ఆయన కొన్ని కోట్ల నిష్కాసాలు అంటే బంగారపు నాణ్యం 10 గ్రాములతో ఒక అచ్చు పోసిన బంగారపు నాణ్యాన్ని నిష్కాసం అంటారు. ఇప్పుడు మనం రూపాయి ఈ డాలర్లు ఎలా అయితే కాయిన్స్ ఉన్నాయో అలాగే 10 గ్రాముల బంగారు నాణ్యమును సంస్కృతంలో నిష్కాసము అంటారు. అలాంటి నిష్కాసములు, కోటి నిష్కాసములు తన బ్రహ్మహత్యా పాపం తొలగించిన రామేశ్వర క్షేత్రం దగ్గర వచ్చిన బ్రహ్మణోత్తములకి దానం చేశాడు. అప్పుడు చెప్పాడు అనమాట, పౌరాణికుణ్ణి వధించి నేనెంత కష్టపడ్డాను, జీవితంలో ఇలాంటి పొరపాటు మీరు ఎవరూ చేయకండి, యాత్రలకు వెళుతున్నప్పుడు అందువల్లే మద్యపానము, మాంసాహారం వంటివి నిషేధం చేయండి, ఆహార నియమం లేకపోతే, వాంగ్ నియమం లేకపోతే, గురుభక్తి లేకపోతే అటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళినా దానివల్ల చివరికి ప్రమాదమే. నిరంతరం పురాణాదులతో తన జీవితాన్ని అత్యంత పవిత్రం చేసుకున్న పౌరాణికుడిని ఒకనొక గురువుని ధిక్కరించిన పాపం బలరాముడిని నేను కూడా గ్రహించాను చెప్పాడు. 4 గొప్ప శ్లోకాలు ఉన్నాయి. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయోని శతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరమైన పురాణ గాథని చెప్పినవాడు, ఒక మంత్రం ఇచ్చినవాడు గురువే. ఏకాక్షర ప్రదాత, ఒక్కక్షరం ఇచ్చిన చాలన్న. ఏకాక్షర శబ్దానికి మరొక అర్థం కూడా ఓంకారం అని, అంటే నీ చేత ఓం అనిపించిన వాడు కూడా సద్గురువే. అటువంటి వాడిని ఎప్పుడూ పొరపాటులో కూడా అవమానించకు. యహ, ఎవడైతే ఏకాక్షర ప్రదాతారం గురుం, ఒక్కక్షరమైనా ఇచ్చిన గురువుని న మన్యతే గౌరవించడో సహ వాడు, అంటే ఎవడు గురువుని గౌరవించడో వాడి బతికి అమవుతుంది. స్వయోనిశతంగత్వ, స్వ అంటే కుక్క, అదే ఏకవచనంలో ప్రథమ విభక్తిలో స్వా అవుతుందన్నమాట, అది శబ్దం సశబ్దం అన్నమాట. ఈ కుక్కగా కొడతాట వండి, ఒక్క కుక్క కాదు, స్వయోని శతంగత్వ 100 కుక్క జన్మలు ఇస్తాడు. వరుసగా కుక్కే పుట్టడం, చచ్చిపోవడం, మళ్ళీ కుక్కే పుట్టడం, చచ్చిపోవడం, కుక్క అవడం, చావడం, మళ్ళీ అక్కడ కూడా ఏం చెప్పారు. అందుకే చాలా జాగ్రత్తగా సులభమే, మామూలు కుక్క కాదు, వీధి కుక్క, పెంట కుక్కలు ఉంటాయి చూసారా, అది పిచ్చి కుక్క కింద పుడతాడు వాడు. కుక్కయ్య పుట్టాడంటే ఐసర మధ్యాహ్నం చక్కగా ఏ సరోజు గారి ఇంట్లోనో హాయిగా వేళ కిందకి దద్దోజనం కట్టుకొక్కరి తింటూ వాళ్ళ అమ్మాయి చేత గౌరవాలు పొందుతూ గురువు గారు వెనక సీట్లో కూర్చుంటే ఫ్రంట్ సీట్లో కూర్చునే కుక్కయితే కొంతలో కొంతలయ్యం. అలాగే అది భయంకరమైన వీధి కుక్క, గజ్జి కుక్క కింద పుట్టి మామూలు దిక్కుమాల కుక్క, దాన్ని చూడగానే అందరూ అసహించుకుంటారు, రాళ్లతో కొడుతూ ఉంటారు, లేదా ఏ మున్సిపాలిటీ వాళ్ళు మందులు పెట్టి చంపేస్తూ ఉంటారు, ఇంజక్షన్ ఏం చేసి వదిలేస్తారు. అలాంటి కుక్కగా పుట్టి కాళ్ళు విరగొట్టుకుంటూ నానాయాత్ర పడి దుర్మరణం పాలవుతుంది. ఆ తరువాత ఇలాంటి కుక్క జన్మలు వందయ్యాక చండాలత్వం అవాప్నుయాత్, పరమ నీచమైన జన్మిస్తుంటాడు, త్రాష్టుడై పడతాడు వాడు. అటువంటి వాడిని చూసి అందరూ అసహించుకుంటారు. ఈ జన్మలో కటిక దారిద్ర్యానికి మూల కారణం ఏమిటో బలరాముడు పద్మపురాణంలోని ఇందాక ఈ తీర్థయాత్ర ఘట్టంలో చెప్పాడు. మహాదారిద్ర్యం గురుద్రోహం వల్ల వస్తుంది అండి. బ్రహ్మద్రోహం, గురుద్రోహం, అన్నద్రోహం నగారయేత్, ఇది చాలా గొప్ప శాస్త్రం మనకి పద్మపురాణం చెబుతున్నది. అందులో అన్నద్రోహం, అన్నం పొరపాటులో కూడా నువ్వు తిని పెట్టిన వాడిని తిట్టం. అన్నద్రోహం అంటే అన్నానికి ద్రోహం చేయడం అని కాదు, అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేయి. నీకు ఎంత పిలిచి అన్నం ముద్ద పెట్టిన వాడిని బయటికి లేక వాడి మొహం వాడికి పెట్టాడండి, వాడికి పోయి పెట్టాడు, ఇది అనకూడదు పొరపాటున. ప్రేమతో అన్నం పెట్టిన వాడిని 10 కాలాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే నీకు బుద్ధి కలిగించిన వాడు, ఉద్యోగం ఇచ్చినవాడు అన్నద్రోహం అంటే ఇది అంతరార్థం. కేవలం ఇంటికి పిలిచి అన్నం పెట్టిన వాడినే కదా అన్నద్రోహం అంటే.
ఇవాళ నువ్వు ఒక ఊళ్ళో బ్రతకాలి అంటే నీకు నిత్యం కొంత ఆదాయం కావాలి. ఆదాయంతోనే కదా జీవిస్తావు. ఈ ఆదాయాన్ని కల్పించే ఉద్యోగం ఉన్నది అదన్నమాట అన్నము అంటే. కాబట్టి ఏమండి నాకు ఎంత అన్నం కలిగించండి, నాకు ఎంత బుద్ధి కలిగించండి అంటే అర్థం నాకు ఏదైనా ఒక పని కలిగించండి అని అర్థం, జీవనోపాధి కలిగించండి అని అర్థం. తనకి జీవనోపాధిని ఇచ్చినటువంటి వానికి జీవితంలో ద్రోహం చేయకూడదు, ఇక దానికి ప్రాయశ్చిత్తం లేదన్న. రెండవది బ్రహ్మద్రోహం. ఎట్టి పరిస్థితుల్లోనూ వేదమును చదువుకున్న వాడికి, స్మృతులను అభ్యసించిన వారికి, స్మార్తాది కార్యక్రమాలతో మన జీవితాలని పవిత్ర మార్గంలో నడుపుతున్న పురోహితులు వీళ్ళందరినీ బ్రహ్మలు అంటారు. వీళ్ళు ఇటు పూర్వబ్రహ్మలు కానీ పరబ్రహ్మలు కానీ అంటే అపరబ్రహ్మలు ఇద్దరినీ సమానంగానే చూడాలి, ఇక్కడ మాత్రమే పక్షపాతం లేకుండా. ఇటువంటి వాళ్ళకి ద్రోహం చేయకూడదు. తర్వాత సర్వే సర్వావస్థయ బ్రహ్మజ్ఞానం యః ప్రదాతీతి సయేవ బ్రహ్మ తద్్రోహం నకారయేత్ ఇది బ్రహ్మద్రోహం నకారయేత్ అని మనకి శ్రీధరులు వారు వ్యాఖ్యలు చెప్పారు. నీకు నిత్యం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించేవాడు, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేవాడు చాలా గొప్ప గురువు. నువ్వు ఎలా నడుచుకోవాలి, దేనివల్ల నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకుంటావు, పరమాత్మ ఎలా పొందుతావు, ఈ జన్మ నుంచి ఎలా విముక్తుడు అవుతావు, ఇవన్నీ చెప్పేటటువంటి వాడు బ్రహ్మజ్ఞాన ప్రదాత అయిన వాడు చాలా గొప్ప గురువు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించిన గురువు ఉన్నాడే, అటువంటి వాడికి ద్రోహం చేయవు. ఉపనయనం చేసినప్పుడు నీ చెవిలో బ్రహ్మోపదేశం చేసేవాడిని కూడా బ్రహ్మ అని అంటారు. తండ్రి మాత్రమే నీకు గాయత్రి మంత్రం ఇవ్వాలి, ఇంకెవ్వరూ ఆ పని చేయడానికి అర్హులు కాదు. తండ్రి లేకపోతే తండ్రికి బదులుగా ఉపనయనం చేసే అర్హత కొంతమందికి చెప్పారు పద్మపురాణంలో. మేనమామకి సోదరుడికి అన్నగారి అనమాట, జ్యేష్ఠ భ్రాత పితృసమహ. లేదా ఒక వ్యక్తికి పెళ్లి ఎప్పుడో కుదిరిపోయింది, ఉపనయనం అవ్వలేదు. ఉపనయనం పూర్వం చిన్నప్పుడే పెళ్లి చేసేవారు, ఇప్పుడు అయ్యాక పెద్ద అయ్యాక కూడా ఇప్పుడు చాలామంది పెళ్లికి ముందే ఉపనయనాలు అంటారు. అంచేత పిల్లనిస్తాను అని ముందే మాట ఇచ్చిన మామగారు కూడా తండ్రితో సమానుడు, ఆయన కూడా ఉపనయనం చేయవచ్చు. తండ్రి లేకపోతే ఆయన బ్రహ్మోపదేశం చేయవచ్చు. ఎవ్వరూ లేకపోతే ఒక మంచి పురోహితుడిని, ఒక వేద పండితుడిని పట్టుకొని అడిగినంత దక్షిణ ఇచ్చి, అయ్యా మీరే ఈ పిల్లవాడికి కాసేపు తండ్రిగా అయ్యి ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం చెయ్యండి అని ప్రార్థించాలి. అలా ప్రార్థించేటప్పుడు చేతిలో ఒక దండాన్ని పట్టుకోవాలి. ఆ దండం కూడా పాలాసి దండమే, పలాసి వృక్షం అని ఉంటుంది. ఆ వృక్షం కర్ర పుచ్చుకుని అడగాలి పురోహితుడిని అడిగేటప్పుడు, అడిగి అతని ద్వారా బ్రహ్మోపదేశం చేయించుకోవాలి. ఇలా కొంతమందికి బ్రహ్మోపదేశం చేసి అర్హత ఉన్నది. ఈ బ్రహ్మోపదేశము చేసిన వారికి కూడా ద్రోహం చేయకూడదు, అది కూడా బ్రహ్మద్రోహమే. తరువాత ఒక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక ముహూర్తం పెట్టించుకున్నాక ఆ ముహూర్తాన్ని పొరపాటును కూడా ఉల్లంఘించి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకున్నవాడు కూడా బ్రహ్మద్రోహి అన్నారు. ఏ పూర్వరత బ్రహ్మద్రోహో వేద వినిందకాశ్చ. బ్రహ్మద్రోహం అంటే ఏమిటో చెప్పాడు. వేదమును తిట్టిన వాడికి వచ్చే పాపము బ్రహ్మద్రోహికి వస్తుంది. ఆ బ్రహ్మద్రోహంలో అందుకే మీరు తొందరపడి ఎక్కడ పడితే అక్కడ ముహూర్తం పెట్టే ముందే ఆలోచించుకోండి. దొరికాడు కదా అని పెట్టించుకుని మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగి ఆయన కాదంటే ఇంకో తోటకి వెళ్ళి ఇన్ని రకాలుగా మారుస్తూ ఉంటే అందులో ఈ ఇంటర్నెట్ లో దొరికేసి సులభంగా పాపం నిద్రపోతున్నాం లేదు ఏమండి మాకు ముహూర్తం పెట్టండి మీరు మాకు చేయించండి అన్నాం మేము సారీ అండి కుదరలేదండి క్యాన్సిల్ అయింది అంటే అది కూడా బ్రహ్మద్రోహం అన్నారు. అందుకే ఆలోచించి ఏమండి గురువుగారు ముందే చెప్పాలట మాకు ఒకళ్ళ అనుకూలంగా లేకపోతే మార్చుకుంటామండి అనాలి. ఒకసారి ఋత్విక్ వరణమే లెక్కది మనం పిలిచామంటే ఆ తర్వాత నాకు కుదరలేదు అనడానికి లేదు మరి, ఒకవేళ అంటే దానికి మళ్ళీ యథాశక్తి దక్షిణ ఆయన కాళ్ళ మీద పడాలి అన్నారు. ఇది కూడా బ్రహ్మద్రోహమే. ఇక గురుద్రోహం నకారయేత్. సకల శాస్త్రాలని బోధిస్తూ మంత్రాలను ఉపదేశించే పరమజ్ఞానులైన గురువులని భక్తి శ్రద్ధలతో పూజించడం మానేసి అటువంటి వారికి ద్రోహం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏముంటుంది? అందుకని ఈ మూడు ద్రోహములు పొరపాటును కూడా చేయొద్దు. ఈ కథ అంతా చెబుతున్నది కృష్ణుడు రుక్మిణికి, అది మనం మర్చిపోకూడదు. బలరాముడి తీర్థయాత్ర కథ అంతా కూడా. కాబట్టి రుక్మిణి, మా బలరాముడు తాను పొరపాటున తీర్థయాత్రలకు వెళ్ళి కొంచెం మద్యపానం చేశాడు, పైగా పురాణములు చెప్పే గురువుకి ద్రోహం చేశాడు, ఈ పాపానికి ఆయన కూడా శిక్ష అనుభవించాడు.
ఆలస్యం పనికిరాదని నేను చెప్పాను, ఇలాంటి గురుద్రోహాలు చెయ్యరాని పనులు చేయకూడదని మా బలరాముడు చెప్పాడు. మహానుభావులమైన మేము కూడా, అవతారమూర్తులమైన మేము కూడా భూలోకంలో ఒక్కొక్కప్పుడు మేము చేసినట్టుగా మీరు పూర్తిగా చేయలేరు, మమ్మల్ని చూసి నేర్చుకోండి, సాధ్యమైనంతవరకు జాగ్రత్తగా ఉంటాం, అప్పుడప్పుడు మేము కూడా పొరపాటు చేస్తాం, మేము పొరపాటు చేస్తే ఎంత కష్టపడ్డామో మీరు తెలుసుకోండి, మేము పొరపాటు చేసినా సర్దుకోవడానికి శక్తి ఉంది కానీ మీ దగ్గర ఉండదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంద్రుణ్ణి, ఉపేంద్రుణ్ణి, చంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదని చెప్పారు. ఇంద్రోపేంద్ర చంద్రుడు, ఇదే దేవీ భాగవతంలో కూడా చెప్పాడు మీరు చూడండి. ఎక్కడన్నా అక్కడే బృహస్పతి కథ ఉంటుంది, తారా బృహస్పతి చంద్రుడి కథ, అక్కడ కూడా ఇదే మాట చెప్పాడు. ఇప్పుడు ఇంద్రుడు అహర్యని చరిచాడని కథ ఉండదు మనకి, దానివల్ల ఇంద్రుడు కష్టపడ్డాడు. ఆయన చేశాడు కాబట్టి లేదు నువ్వు చేయకూడదంటే వాడు ఎంత పాటలు పడ్డాడు, వాడు బయటికి రాగాడు, నువ్వు రాలేవు. ఒక గొప్ప రాజకీయ నాయకుడు హత్య చేసి జైలుకి వెళ్తే వాడికి ఏదో రకంగా బయటకు వస్తాడు, తుపాకీతో ఉండడం కాల్చి పారేసాడు అనుకుందాం ఒకడు ఎవడో, రేపు పొద్దున వాడు ఆ తుపాకీలో ఉన్న గుళ్ళు కావు వేరుశనగ గుళ్ళు అని చెప్పి అవసరం అయితే కోర్టులో వచ్చి బయటికి రాగలుగుతాడు, కానీ మనం రాగలమా? కాబట్టి శక్తివంతుడితో నువ్వు పోటీ పడకన్నాడు. ఇంద్రుడు చేసినట్టుగా, చంద్రుడు తారని సేకరించినట్టుగా, లేక శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపేంద్రుడు అంటే ఇంద్రోపేంద్ర చంద్రుడు అని ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తారంటే గోపికలతో రసక్రీడలాడినట్టుగా నువ్వు చెయ్యడానికి వారు ఏవైనా చేయగలరు, నువ్వు చెయ్యలేవు అని మమ్మల్ని చూసి నేర్చుకోండి. నేనున్నాను, విషము తాగాను, గోపికలతో పాటలు పాడాను, నువ్వు గోపికలతో కృష్ణుడు పాట పాడినట్టుగా పాడదాము అని అనుకున్నాడు అనుకుందా ఎవరన్నా, అప్పుడు నేను తాగినట్టుగా విషం తాగలడా? నాలా కాళీయుడి మీద వర్ధనం చేయగలడా? నేను దావాగ్ని మొత్తం తాగాను, వాడు తాగలడా? ఇది చేయగలిగితే చెయ్యాలి, ఇవి తెలుసుకుని ప్రవర్తించండి అని చెబుతాం అనగానే అప్పుడు రుక్మిణి చాలా సంతోషించి ఏకాదశులు చాలా గొప్పవని విన్నానండి, ఏకాదశికి ఇంత మహిమ ఎవరిచ్చారు, అసలు ఏకాదశి వ్రతం ఎలా చేయాలి, ఈ నియమాలన్నీ చెప్పండి అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఏకాదశి అను శబ్దం బాకర్ని నన్ను చాలు అత్యంత భయం వ్యాకులిత చిత్తులగుచును ఆ కడపును రాకయును దురంతకుని పటులు. ఈ సృష్టిలో అత్యంత ప్రీతిపాత్రమైనది ఏకాదశి, దానికి హరితిథి విష్ణుతిథి అని పేరు. ఏకాదశి అంటే విష్ణువే. ఓ రుక్మిణి, నాకు ఏకాదశికి తేడా లేదు, అభిన్నత్వం అన్నమాట. చంద్రుడు ఉంటే అక్కడ చంద్ర కళ ఉంటుంది, చంద్రుడు వెన్నెల ఉందంటే అక్కడ చంద్రుడు ఉన్నట్టే, సూర్యుడు వెన్నెల ఎండ నేల మీద పడింది అంటే అక్కడ సూర్యుడు ఉన్నాడని అర్థం, కాబట్టి సూర్యుడిని ఎండని వేరు చేయలేదు ఎవరో కూడా. అగ్ని ఉంది, అగ్ని ఉందంటే అర్థం ఏంటి, అందులో వేడి ఉంటుంది, వేడి ఉందంటే అక్కడ అగ్ని ఉందని అర్థం అన్నమాట. అలాగే ఏకాదశి ఎక్కడుంటే ఆ తిథి నాడు అక్కడ విష్ణు ఉన్నట్టే. ఈరోజు ఏకాదశి అన్నాం అనుకుందాం, శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ, అంటే ఆ రోజుకి అధిష్టాన దేవత విష్ణువే. విష్ణు మన ఇంట్లో ఉన్నాడు అంటే అది ఏకాదశి, అంతటి కనిష్ట సంబంధం మరి. కాబట్టి మానవుడు నిరంతరం ఇంట్లో విగ్రహాలను పెట్టి పూజించలేకపోయినా, పొరపాటున ఆలయానికి వెళ్ళలేకపోయినా, కనీసం జీవితంలో ఒక్కసారైనా ఏకాదశి వ్రతానుష్ఠానం చెయ్యాలి. ఏకాదశి అనే శబ్దం ఎంత గొప్పదంటే, ఏకాదశి అని శబ్దం ఆకర్షించినది చాలు అత్యంత భయం వ్యాకులిత చిత్తులగుతురు ఆ కడపును రాగయుందురు అంతకుని భటులు. అంతకుడు అంటే యమధర్మరాజు గారు. యమధర్మరాజు భటులు ఏకాదశి అనే శబ్దం వింటే గజ 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 వణిగిపోతారట. యమభటుల్ని భయపెట్టాలంటే దానికి ఒకటే మార్గం, ఏకాదశి ఏకాదశి ఏకాదశి. ఏకాదశి అనే శబ్దం వింటే వణిగిపోతానంటే అర్థం ఏంటంటే, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఏకాదశి నాడు చెయ్యవలసినటువంటి క్రియలు చేసి, ఏకాదశి నాడు హరిస్మరణ చేసి, ఏకాదశి నాడు భగవత్కథలు వినాలి. ఇలా చేసిన వారి ఇంటి గడపకేసి కూడా పొరపాటున యమకింకరులు రమ్మంటే రాలేదు. యమకింకరుల్ని కొట్టాలంటే మనకి నేను ఐదు అక్కర్లా. ఏకాదశి వ్రతమే చాలా గొప్పది, అత్యంత పవిత్రమైనది, యమకింకరుల్ని భయపెట్టేది, అందుకే అది నాకు చాలా ఇష్టం. ఈ ఏకాదశి వ్రతం చరిత్రలో మొట్టమొదటి ప్రవేశపెట్టినటువంటి వాడు నాలుగో సగభాగమైన ఈశ్వరుడు, శివుడితో మొదలైంది ఏకాదశి, అది కూడా కేదార క్షేత్రంలో కైలాసంలో మొదలుపెట్టాడు అని మహానుభావుడు భగవంతుడు రుక్మిణీదేవికి ఏకాదశి మహిమ చెప్పడం మొదలుపెట్టాడు. ఆయా విశేషాలతో మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా 7 గంటలకి ఇక్కడ కలుసుకుందాం. అప్పుడే 2 రోజులు గడిచింది, ఇక 2 రోజులు మాత్రమే పద్మపురాణానికి మనకు అవకాశం ఉంది. అంతవరకు. Thank you.
सुखमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। అనుకోకుండా రెండు రోజులు గడిపాను, ఇంకా రెండు రోజులు కాల్ చేస్తున్నట్టుగా పద్మ పురాణానికి నేను నిన్న చెప్పినట్టు ప్రతి మనిషి ఒక మనిషిని తీసుకురమన్నాను, కానీ ఒకళ్ళిద్దరిని తీసుకుంటున్నారు. ఇవాళ రేపైనా కనీసం ప్రతి మనిషి ఒక మనిషిని ఎక్స్ట్రా తీసుకొస్తే బాగుంటుంది. ఏం లేదు, మనకి వాళ్ళు రాకపోతే వచ్చే నష్టం మనకేం లేదు, కానీ వస్తే లాభం వాళ్ళకి ఉంటుంది. అదనమాట, అది ఎవరు ఎక్కువగా ఈ హరినామస్మరణ ఈ భాగవత విషయాలన్నీ కూడా అనుశ్రవణం చేస్తారు. ఇంకోటి స్వయం తీర్ణ ఫలం తారైతే చెప్పారు కాబట్టి మనము తరిస్తూ పది మందిని తరింపచేద్దామని సరుద్దేశం తప్ప ఇంకో వాళ్ళ మీద కక్ష లేదు, వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి కట్టేసి కూర్చోబెట్టడం మమ్మల్ని నేను చెప్పట్లేదు. కాబట్టి మంచి విషయాలు కదా, మళ్ళీ ఎక్కడో మళ్ళీ యూట్యూబ్లో పెడతారు తర్వాత.